ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అమృత్యుస్సర్వదృక్సింహ సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణ శాస్తా విశ్రుతాత్మా సురారిహ. అమృత్యు అమృత్యు అంటే దేవుడికి మృత్యువు లేదు, జీవుడికి మృత్యు ఉన్నదా? ఉంది, తప్పు. జీవుడికి కూడా మృత్యువు లేదు. ఓకే, మృత్యు అంటే ఏమిటో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్గా దేహము డిసింటిగ్రేట్ అవ్వడం, దాన్ని మృత్యువుగా స్వీకరిస్తారు. అసలు మృత్యు యొక్క పరిభాష ఏమిటో చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక సెల్ ఉందనుకోండి, సెల్ కణము, జీవకణము. జీవకణము ఎలా ఉంటుంది? దానికి చుట్టూ ఒక సెల్ వాల్ ఉంటుంది, కవచము. జీవకణమునకు ఒక కవచం ఉంటుంది. కవచం అని నేను అంటున్నాను, మరి వాళ్ళు పుస్తకాల్లో ఎలా రాశారో నాకు తెలియదు. సెల్ వాల్ అని అంటారు. ఆ వాల్ డిజింటిగ్రేట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్టీరియా లోపల ప్రవేశించిందనుకోండి, మన జీవకణాన్ని ఆ బ్యాక్టీరియా జీవకణం అటాక్ చేస్తుంది, హానిని కలిగిస్తుంది. యాంటీబ్యాక్టీరియల్, యాంటీబయాటిక్ మీరు వాడారనుకోండి, ఈ మందు ఏం చేస్తుందంటే ఆ సెల్ మీద అటాక్ చేస్తుంది, మాలిక్యూల్ అటాక్. అదంతా రికార్డెడ్, మైక్రోస్కోప్లో మీకు కనబడుతుంది. ఈ మాలిక్యూల్ ఎలాగ అటాక్ చేస్తుందంటే, ఆ సెల్ వాల్ అది షేక్ అయిపోతుంది, ఊడిపోతుంది, ముక్కలైపోతుంది. అప్పుడు సెల్ లోపల ఉన్నటువంటి స్టఫ్ ఉంటుంది. స్టఫ్ అంటే ప్రోటోప్లాజం అనే ఏదో లిక్విడ్ ఏది ఉంటుంది, దాంట్లో ఏవేవో ఉంటాయి, క్రోమోజోమ్స్, సెల్ న్యూక్లియస్ ఒకటి ఉంటుంది, క్రోమోజోమ్స్, మైటోకాండ్రియా, ఏఎస్ఓ, అవన్నీ కూడా చల్లాచెదరైపోతాయి. దట్ ఈస్ ది డెత్ ఆఫ్ ది సెల్. డెత్ ఆఫ్ ది సెల్ అంటే వెరీ సింపుల్. అర్థమైందండి మీకు? ఇప్పుడు సెల్ డెత్ ఏమిటో దాన్ని బాడీకి అప్లై చేయండి. డెత్ ఆఫ్ ది సెల్ అంటే ఏది ఎక్కడికి పోదు, అన్నీ అక్కడే ఉంటాయి. ఎటు వచ్చి అంతకుముందు ఒక యూనిట్గా, మిగతా వాటికంటే సపరేట్గా, ఒక యూనిట్గా, ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఆ సెల్, అది ముక్కలైపోయి అంతలోనూ కలిసిపోతుంది. దాని నుంచి వచ్చేవన్నీ అక్కడే ఉంటాయి. ఆ సెల్ వాల్ నుంచి బయటకు వచ్చిన ప్రోటోప్లాజం అక్కడే, అన్నీ అక్కడే ఉంటాయి, ఏది ఎక్కడికి పోదు. దానికి సెల్ డెత్ అని అంటారు. సెల్ డెత్ ఎప్పుడైతేనే ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్కి స్మాల్ లైఫ్ టైం ఉంటుంది, ఏదో 12 డేస్ ఏదో నాకు సరిగ్గా గుర్తు లేదు. అన్ని రోజులు అయ్యేప్పటికీ ఆ సెల్స్ అన్నీ పోతాయి, కొత్త సెల్స్ పుట్టుకొస్తాయి. ఇది అది సెల్ డెత్. సో వాట్ ఈస్ డెత్? డెత్ని మనం ఏమని చెప్పచ్చు? మృత్యు అనగానేమి? డిజింటిగ్రేషన్ ఆఫ్ ఎ థింగ్, ఒక వస్తువు డిజింటిగ్రేట్ అయిపోవడం, దట్ ఈస్ ది డెత్. ఇంటిగ్రేట్ అంటే దగ్గరికి తీసుకొచ్చి కలిపి ఒక యూనిట్గా తయారు చేయడం పేరు ఇంటిగ్రేషన్ అంటారు. దాని ఆపోజిట్ డిజింటిగ్రేషన్, విడిపోవడం, దేనికది విడిపోవడం పేరే డెత్. ఇప్పుడు పంచత్వమాగత అని సంస్కృతంలో ఒక ప్రయోగం ఉన్నది, మీరు కూడా వినుంటారు. పంచత్వాన్ని పొందాడు అంటే చచ్చిపోయాడని అర్థం. ఆయన పంచత్వమును పొందినాడు కాలు మహాకవి వాల్మీకి ప్రయోగం. దశరథుడు పంచత్వమాగత అంటే 5 అయిపోయాడు అని. 5 అయిపోవడం అంటే దాన్ని డెత్ అంటారు. 5 అయిపోవడం అంటే ఏమిటి? అంతకుముందు ఒక యూనిట్గా ఉండేవాడు, ఇప్పుడు ఈ పృథ్వీ పృథ్వీలో కలిసిపోయింది. ఆపహ అప్పులలో, అప్పు అంటే జలములు, జలములలో కలిసిపోయినది. అగ్ని అంటే ఇక్కడ ఉండే వేడి, చుట్టూ ఉండే వేడిలో కలిసిపోయినది.
ఇక్కడ ఉండే వాయువు చుట్టూ ఉండే వాయువులో కలిసిపోయినది, ఇక్కడ ఆకాశము అంతకు ముందు చుట్టూ ఆకాశంలో మిక్స్ అయిపోయి కలిసిపోయినది. దట్ ఈస్ ది డెప్త్ ఆఫ్ ది బాడీ. ఐదుగా ఐదు ఒక యూనిట్గా ఉంటే బ్రతుకు, ఐదు ఐదు కింద విడిపోతే చావు. సో దిస్ ఇస్ ది డెప్త్. ఈ డెప్త్ జీవుడికే లేదంటుంటే దేవుడికి ఎక్కడి నుంచి వస్తుంది? యు ఆర్ నాట్ ది బాడీ. మీరు భౌతిక దేహము కాదు, మీరు ఏదో అది. భౌతిక దేహమైతే కాదు, మీరు ఏదైతే అది. మీరు ఏది చెప్పడం కష్టం, మీరు ఏది కాదు చెప్పడం తేలిక. మీరు భౌతిక దేహము కాదు కాబట్టి, కనుక ఇప్పుడు బాడీ ఉంది, దేహము కలదు. ఈ దేహము దేంట్లో ఉంది? ఇది లివింగ్ ప్రాసెస్లో ఉంది. ఇట్స్ ఎ లివింగ్ ప్రాసెస్, జీవన ప్రక్రియ దాంట్లో ఉంది. ఒక క్షణం వచ్చే ఓ టైం వస్తుంది, ఓ క్షణం క్షణమే పడుతుంది దానికి, గంట ఏం పట్టదు. లివింగ్ ప్రాసెస్లో ఉంది, కాదండి డిక్లైన్ అంటే తక్కువ తగ్గుముఖం పడుతుంది. అయినా కూడా లివింగే, తగ్గుముఖం పడుతున్నా కూడా లివింగే. అలా లివింగ్ 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 ఒక క్షణం వచ్చేప్పటికీ ఆ లివింగ్ ప్రాసెస్ అంటే జీవన ప్రక్రియ స్టాప్ అయిపోతుంది. ఓకే, స్టాప్ అయిపోతే ఇంకా కొత్త కణములు పుట్టవు, ఆక్సిజన్ ఇంటేక్ ఉండదు, రక్త ప్రసారం ఉండదు, హార్ట్ బీట్ ఉండదు. ఆ జీవన ప్రక్రియకు సంబంధించిన ప్రాసెస్లు ఏంటంటే అన్నీ కూడా బంద్ అయిపోతాయి. ఓకే, సో దట్ ఈస్ ది డెత్. దట్ జస్ట్ హ్యాపెన్స్, హ్యాపెన్స్ టు ది బాడీ. దట్ ఈస్ ది డెత్. ఈ డెత్ దేనికి ఉంటుంది? బాడీకి ఉంటుంది, లివింగ్ బాడీకి ఉంటుంది. ఈశ్వరుడు అంటే ఆయన ఒక ఫిజికల్ బాడీ కాదు. ఈశ్వరుణ్ణి ఫిజికల్ బాడీ చేసి పెట్టడంలో అనేక ఇబ్బందులు వస్తాయి. ఓకే, కొంచెం ఆలోచిస్తూ ఎవరైనా దాన్ని అర్థం చేసుకోవచ్చు. దీనికోసం ఇదే రాకెట్ సైన్స్ ఏం కాదు. ఫిజికల్ బాడీ చేసి పెట్టారనుకోండి, అనేక ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు రాముడు ఆయన హిస్టారిక్, వెరీ హీన్ ఆఫ్ హీజ్గా రామతత్వం బతికింది తప్ప యాజ్ ఎ బాడీ రాముడు లేడుగా, యాజ్ ఎ బాడీ కృష్ణుడు లేడు. వెరీ హిస్టారిక్ పర్సన్. సో విక్రమార్కుడు, చంద్రగుప్తుడు ఆధునిక కాలంలో చూసినట్లయితే ఐన్స్టైన్, న్యూటన్ మహాశివుడు, గాంధీ గారు అందరూ దేహత్యాగం చేసిన వారే, ఎవరూ నిలబడలేదు. కాబట్టి ఎంత గొప్పవారైనా అవ్వుగాక, ఏదో సామాన్య మానవులైనా అవ్వుగాక, దేహం అనేది పుడుతుంది పోతుంది. అది మృత్యువుగా స్వీకరించటం అనేది అజ్ఞానము. దానిని మృత్యువుగా స్వీకరించుట అది మృత్యువు, అది అజ్ఞానము. సో అటువంటి మృత్యువు లేదు. ఎవరికి లేదు? దేవుడికి లేదు. దేవుడికి లేకపోవడమే కాదు, నీకు కూడా లేదు. నువ్వు దేవుడు ఇన్ ది సేమ్ లీగ్ అంటారు. మీరిద్దరూ ఒకే కేటగిరీకి చెందినవారు. దేహము ప్రపంచము వేరే కేటగిరీకి చెందుతుంది. జడ ప్రపంచము, జడ దేహము, జీవుడు దేవుడు, చేతన జీవుడు, చేతన దేవుడు. ఓకే, ఇప్పుడు జీవుడు వేరు దేవుడు వేరు అంటే జీవుడు చేతనుడై దేవుడు వేరా, లేక దేవుడు చేతనుడై జీవుడు వేరా, లేక ఇద్దరు చేతనులుగా ఉంటే వేరు వేరా? ఈ సమస్యలన్నీ వస్తాయి. దాంట్లో ఒక డేంజర్ ఒకటి ఉన్నది. చేతన దేవుడు, చేతన జీవుడు దేవుడి కంటే భిన్నము అన్నారనుకోండి, చేతన కంటే భిన్నమైనట్టు. చేతన కంటే భిన్నం అంటే ఏమిటవుతుంది? అచేతనం అవుతుంది. అంటే జీవుడు అచేతనుడా చేతనుడా? చేతనుడు కదా. ఒకచో జీవుడు చేతనుడు, దేవుడు భిన్నము అంటే అప్పుడు దేవుడు ఏమవుతుంది? అచేతనుడు అవుతుంది. దాన్ని బ్రహ్మహత్య అంటారు. దేవుడిని జంపి పారేసావు నువ్వు. జీవుడి కంటే దేవుడు భిన్నము అనట ద్వారా దేవుణ్ణి చంపేసినావు. ఎందుకంటే దేవుణ్ణి జగుణ్ణి చేసినావు. దీన్ని బ్రహ్మహత్య అంటారు. జీవుడి కంటే దేవుడు వేరు అంటే బ్రహ్మహత్య, దేవుడి కంటే జీవుడు వేరు అంటే ఆత్మహత్య. వీడు పోతాడు, వీడు లేకుండా పోతాడు, వీడు జీవుడు అయిపోతాడు. కాబట్టి
జీవుడు దేవుడు భిన్న భిన్నములుగా ప్రతిపాదించటంలో చాలా పెద్ద ప్రమాదము గలదు. అయితే ఒక కండిషనింగ్ పెట్టుకుని నడిపించాల్సి ఉంటుంది. చూడండి, ఈ వాదన నేను చాలాసార్లు చెప్పిన మాటే. కాబట్టి మృత్యు అనగానేమి అంటే, ఆ మృత్యువును మీరు సరిగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కేవలము దేహమునకే మృత్యువు. సో ఆ చైతన్యమునకు మృత్యువు లేదు. ఇప్పుడు ఒక గది గలదు, రూమ్, టెంట్ వేస్తారు, టెంట్ రూమ్స్ అని టెంట్ వేస్తారు. టెంట్లో జీవించవచ్చును, కొంచెం మోడర్న్గా మంచి క్వాలిటీ టెంట్ కొనుక్కుంటే మీరు చిన్న ప్లేస్లో ఆ టెంట్ వేసేసుకుని లోపల పరుపు వేసుకుని కొడుక్కోవచ్చు, స్టవ్ పెట్టుకుని కాఫీ తచ్చుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. టెంట్లో జీవితము చాలా బాగుంటుంది కూడా. నేను టెంట్లో జీవించాను కొంతకాలం, నాకు తెలుసు టెంట్ జీవితము. ఆ టెంట్ తీసేస్తారు, టెంట్లో ఉండే ఆకాశం ఏమైంది? అది నశించిపోయిందా, చచ్చిపోయిందా? టెంట్ మూసే, టెంట్ను మనం గొడుగు మూసినట్టుగా మూసేయచ్చు. టెంట్ను మూసేసి దాన్ని సంచిలో పెట్టేయచ్చు. పెద్ద బరువు ఉండదు, పెద్ద వాల్యూమ్ కూడా ఉండదు. సో ఈ సంచిలో పెట్టుకుని పట్టుకుపోవచ్చు. టెంట్ మూసేశారు, దానిలో ఉండే టెంట్ ఆకాశం ఏమైంది? మహాకాశంలో కలిసిపోయింది. దాన్ని చావంటారా? టెంట్ ఆకాశము చచ్చినది అనొచ్చునా? ఈ చావు అనే మాట అనవసరం. సో టెంట్ ఆకాశమునకు చావు లేదు. ఇప్పుడు రాముడు సరయు నదిలోకి వెళ్ళి దేహాన్ని త్యాగం చేసినాడు, రామునికి చావు లేదు. రాముడి పేరుతో లోకంలో సంచరించిన దేహము పోయిదే, అందరి దేహములు పోయివే. సో రాముడి దేహము కూడా పోయినది, శ్రీకృష్ణుని దేహము కూడా పోయినది. దేహం అనేది పోతుంది. దాని చుట్టూ ఏదో కథలు అల్లుకుని ఆ కథలు చెప్పుకుంటే అక్షరం చేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ కథల వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు హిస్టరీ వర్సెస్ మిథాలజీ అంటే స్టోరీ, ఒక కాల్పనికమైన కథ. హిస్టరీ అంటే ప్రపంచ యాత్రలో యథార్థంగా జరిగిన ఘటన. ఈ రెండింటికి తేడా ఏమీ ఉండదు. దాన్ని దీన్నిగా దీన్ని దాన్నిగా కలగాపులగం చేసి పెడతారు. ముఖ్యంగా ఇండియన్ సొసైటీలో ద హిస్టరీ అనేది లేదు. హిస్టరీ మనకి బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. మనకి పురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఇంకా ఇటువంటి సాహిత్యం ఉంది తప్ప హిస్టరీ అనే సాహిత్యం మనకి లేదు. అంచేతను అంటే ఇండియన్ జీనియస్లో ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణములు ఉన్నాయి, ఇతిహాసములు ఉన్నాయి, హిస్టరీ లేదు. హిస్టరీ అంటే నేను ఉన్న సత్యం చెప్తున్నాను. అదే ఎనబడేది మన సాహిత్యం, మన సంస్కృతి గొప్పదని మీరు ఎలా మొదలు పెట్టదు, అది గొప్పదే. కానీ హిస్టరీ లేకుండా అంచేతనే మనకి కాళిదాసు ఎప్పుడు వాడో మనకు తెలియదు, వాల్మీకి ఎప్పుడు వాడో తెలియదు, వ్యాసుడు ఎప్పుడు వాడో తెలియదు, తర్వాత ఇది ఏమీ తెలియవు మనకి. ఖచ్చితమైన డేట్స్ అవి ఏమీ ఉండవు. మీకు హిస్టరీ ఉన్న సొసైటీకి మరి అవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మ్యాగ్నా కార్తా అంటే 1210 అలాగే ఫ్రెంచ్ రెవల్యూషన్ 1700 అన్నీ తెలుస్తూ ఉంటాయి స్పష్టంగా. మనకి హిస్టరీ లేదు, అంతా కల్పనే. కాళిదాసు ఏడియా బీసీయా ఏమో, సో వాల్మీకి ఎప్పుడు ఏమో, రామాయణం ఉంటుంది, వాల్మీకి ఎప్పుడో తెలియదు. హిస్టరీ వీ డోంట్ హ్యావ్. ది ఫస్ట్ ఇండియన్ హిస్టోరియన్, ది ఫస్ట్ వన్ ఈ హెచ్సి మజుందార్, నేను ఒకసారి చెప్పినాను, ఆయన మొట్టమొదటి హిస్టరీ రాసినాడు, ఇండియన్ హిస్టరీ. అంతకుముందు హిస్టరీ రాసిన వాళ్ళందరూ పాశ్చాత్యులే, వాళ్ళే రాశారు హిస్టరీ. ఇండియన్ హిస్టరీ కూడా వాళ్ళే రాశారు. సాహిత్య చరిత్ర అని ఒకటి ఉంటుంది, అది కూడా వాళ్ళే పాశ్చాత్య ఇండాలజిస్ట్ అంటారు, వాళ్ళందరూ పాశ్చాత్యులు రాశారు. మ్యాక్స్ ముల్లర్, జాకోబీ మొదలైన ప్రవృద్ధ ఇండాలజిస్ట్ రాశారు. వాళ్ళని చూసి ఇప్పుడు బ్రిటిష్ కాలంలోనే హెచ్సి మజుందార్ అనే ఆయన హిస్టరీ రాశాడు. కాబట్టి సో నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను. కనుక కథ వేరు, హిస్టరీ వేరు. కథని హిస్టరీని కలగాపులగం చేసేయకూడదు. మన వాళ్ళు అంతా కలగాపులగం చేసి పెట్టారు, ఆ కాన్సెప్ట్ లేకపోవడం చేత. ఈ మాట ఇంతకుముందు చెప్పాను నేను. కాబట్టి యాజ్ ఎ బాడీ అందరూ ఆ బాడీలన్నీ నశించిదే. కనుక జీవుడు కానీ దేవుడు కానీ దేహము కాదు. ఇట్ ఈజ్ నెసెసరీ, చాలా ముఖ్యం తెలుసుకోవటం, చాలా ముఖ్యం. సో ఒక మహాత్ముడు మరణించాడు అనుకోండి, రాముడు కృష్ణుడు లేదా రమణ మహర్షి, అటువంటి మహాత్ములు ఎవరైనా మరణించారనుకోండి, దాన్ని మనం మరణము అంటాం.
సంతాప సభ, శోక సభ ఇలాంటివి కూడా చేస్తారు, చేయకూడదు. తప్పు. మహాత్ములు మరణించడం అంటే నది సముద్రంలో కలవడం వంటిది. ఇట్ ఈజ్ దట్ సింపుల్. నదీ రూపంగా ఉన్న జలము సముద్రంలో కలిసిపోతుంది అంతే. సో సముద్రంలో కలిసిపోయినప్పుడు ఇంకా నదీ రూపము లేదు, నదీ రూపము లేదు, నదీ నామము లేదు. ఈ సంగమము అంటారు, కాన్ఫ్లూయన్స్. సంగమ స్థానానికి పవిత్రత ఆపాదించారు మహర్షులు. ఎందుకంటే ఒక నదిగా ఉన్నప్పుడు అది సమష్టి నుంచి విడిపోయి ఉన్నది, అది బంధము అజ్ఞానము. అది నదిగా ఉండి ప్రవహించి ప్రవహించి యథా నద్య శందమానాహ ప్రవహిస్తూ ఉంటాయి, ప్రవహిస్తూ ప్రవహిస్తూ సముద్రంలో సముద్రే అస్తంగచ్చంది, సముద్రంలో కలిసిపోతారు. తథా విద్వాన్, మహాత్ములు మరణించడం అంటే నది సముద్రంలో కలవడం వంటిది. కాన్ఫ్లూయన్స్. సో కాన్ఫ్లూయన్స్ చాలా పవిత్రమైనది, దాంట్లో అపవిత్రమేమీ లేదు. తర్వాత మహాత్ముడు నది సముద్రంలో కలిసిపోతే నదిలో ఏ జలం ఉన్నదో ఆ జలం ఇంకిపోయిందా? లేదు, ఆ జలం అలాగే ఉంది. తర్వాత నది లేకుండా పోయిందా? అది కరెక్ట్ కాదు, సముద్రము అయిపోయింది నది. సో ఇట్ డిడ్ నాట్ లూజ్ ఇట్ సెల్ఫ్, ఇట్ హ్యాస్ బికమ్ ది ఓషన్, ఇట్ హ్యాస్ గెయిన్డ్ ది స్టేటస్ ఆఫ్ ఓషన్ అండర్ ది వాటర్ ఈస్ దేర్ ఆల్వేస్. కాబట్టి మృత్యు అనేది తెలుసుకుంటే మీకు లేదు, దేవుడికి లేదు, అమృత్యు. సో సమస్య ఎక్కడ వస్తుందంటే, నేను దేహము, దేహంతో పాటు మనస్సు, ఫిజియాలజీ అంటే ఫిజియాలజీ తెలుసుకోవాలి, మనస్సు కూడా సైకాలజీ కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకుని దాంతో తాదాత్మ్యం నుండి బయటపడాలి. యూ అండర్స్టాండ్ ది బాడీ, బాడీలో అండర్స్టాండ్ చేయడానికి ఏముంటుంది, ఇట్స్ ఎ ఫిజికల్ ఎంటిటీ, బట్ బాడీలో ప్రాణశక్తి గలదు, ఫిజియాలజీ గలదు. ఆ ఫిజియాలజీ తెలిస్తే మంచిది, అంటే రక్త ప్రసారం అవుతుంది, గుండె కొట్టుకుంటుంది, స్టొమక్లో వేసిన ఆహారం పచనం అవుతుంది, ఆల్ దట్ ఈస్ ఫైన్. సో యూఆర్ అవేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్, అదంతా తెలుస్తూ ఉంటుంది. కానీ అలాగే సైకాలజీ, మనస్సులో ఏవేవో సంకల్పాలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, మీకు అవన్నీ తెలుస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉండాలి, తెలుస్తూ ఉండాలి. మనస్సులో పుట్టే సంకల్పంలోనూ ఆలోచనల్లోనూ ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. తల్లి వంట చేసుకుంటూ పిల్లలు ఆడుకుంటూ ఉంటే వెళ్ళి వాళ్ళ ఆట మీద డిస్టర్బ్ చేయదు, వాళ్ళ ఆట మీద జడ్జిమెంట్ పాస్ చేయదు, వాళ్ళవే ఆడుకుంటూ ఉంటాడు. ఆ ఆట లాజికల్గా ఉండాల్సిన అవసరం ఏం లేదు, పిల్లల ఆటకి లాజిక్ ఏది? తల్లి చూసుకుంటుంది, ఇది సేఫ్గా ఉన్నాడు, అక్కడికక్కడే ఆడుకుంటున్నాడు, కన్ను వేస్తుంది, అప్పుడప్పుడు చూస్తుంది, తన బంధు దాన్ని చేసుకుంటుంది, అప్పుడప్పుడు మాత్రం ఒకసారి చూస్తూ ఉంటుంది. ఆ విధంగా లాలయే చిత్త బాలకం, ఆ మనస్సు అనేది ఒక పిల్లవాడు ఉంటుంది, దాన్ని అప్పుడప్పుడు దాని కేసు చూస్తూ ఉన్నాం. అదేం చేస్తోంది, ఎలా ప్రవర్తిస్తోంది, ఏం వేషాలు వేస్తోంది, అలా పరిగణించడం అంటే బి అవేర్ అది వాల్యూ హెల్త్ అండ్ ఫిజియాలజీ అంటే బాడీ. ఒకప్పుడు హెల్త్ ఉంటుంది, ఒకప్పుడు కొంచెం హెల్త్ ఉంటుంది, సిక్ అవుతుంది, మళ్ళీ మామూలు అవుతూ ఉంటుంది, బాడీలో ఈ మార్పులన్నీ వస్తూ ఉంటాయి. సో అవన్నీ యూఆర్ అవేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్ అంటే అవేర్, వాటిని తెలుసుకుంటూ ఉండటమే, తెలుస్తూ ఉండటమే అంతే తప్ప దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు. ఇప్పుడు వర్షం పడుతుంది, మనకి తెలిసింది, ఇక వర్షంలో నిలబడిపోనక్కర్లేదు, తెలిస్తే సరిపడుతుంది. సో ఆ రకంగా బాడీ మైండ్ తోటి ఐడెంటిఫై కాకుండా ఉంటే అప్పుడు డెత్, మృత్యు అనేది దాని వలన దాని భయం తొలగిపోతుంది. మృత్యు భయం అనేది, భయం అంటే టెర్రర్, మృత్యు చావంటే టెర్రర్ ఉంటుంది జనులలో, అది తొలగిపోతుంది. తర్వాత మృత్యు ఎవరైనా పోయారనుకోండి, షోకే పోతూ ఉంటారు జనం, అందరూ పోయే వాళ్ళు ఏంటో మిల్లి వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి ఇట్స్ ఓకే. మృత్యువు ఎడల ఇతరులు పోయినప్పుడు కానీ లేక తన మృత్యువు ఎడల కానీ భయం ఉండదు. సో బుద్ధాలే జీసస్వే అని రెండు ఉన్నాయి కథలు. జీసస్వే ఏమిటి, జీసస్ వెళ్తున్నాడు, జీసస్ క్రైస్ట్ ఎవరో పోయారు,
పోతే వెళ్ళినా ఆయన కలవకుంటారు, ఆయన మిరకిల్ అంటే ఆ పోయిన వాడిని మళ్ళీ బతికించారు. అలా కథ, అది జీసస్ వే. బుద్ధుడు వెళ్తున్నాడు, ఒక అమ్మగారు ఉన్నారు ఆ ఊళ్ళో, ఆమె మిడిల్ ఏజ్, అదేమి ఈవెన్ ఓల్డ్. ఆమె కొడుకు, ఆమెకు ఒక్కడే కొడుకు, భర్త లేడు. ఆ ఒక్క కొడుకు పోయాడు, వాడు భోజనం, వాడు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి పట్టుకొస్తే ఇల్లు ఒడుస్తుంది, లేకపోతే వెళ్ళదు. ఆవిడకున్న ఒకే ఒక ఆదరు ఆధారం ఆ కుర్రాడే. వాడు యంగ్ మ్యాన్, పడిపోయాడు. పోతే ఇప్పుడు ఆవిడ బతికేమైపోయినట్టు, అస్తవ్యస్తం అయిపోయింది ఆవిడకి, అసలు ఇంకా బ్రతికేలేనట్టుగా అయిపోయింది. ఆవిడ భోరు భోరుకొని గుండెలు అభిశీల అవి దుఃఖిస్తూ ఉంటే ఎవరో చెప్పారు, బుద్ధుడనే మహాత్ముడు వచ్చాడు, ఇప్పుడే గ్రామంలోకి వచ్చాడు, నడుచుకుని వెళ్ళి ఆయన కాళ్ళమే పడు, ఆయన ఏమైనా అనుగ్రహిస్తే నీ కొడుకు బతుకుతాడేమో అని ఎవరో సలహా చెప్పారు. ఆ శవం అలా ఉంది, ఆవిడ వచ్చి బుద్ధుడి కాళ్ళమే పడింది, నా కొడుకుని మీరు బతికించండి అని. జీసస్ వే, బుద్ధావే, ఎంత తేడా అయిపోయింది. బుద్ధులు ఎవరున్నాడు అంటే, ఈ ఊళ్ళో ఒక గుప్పుడు బియ్యం తీసుకురా, నేను నీ కొడుకుని బతికిస్తానని చెప్పాను. అంటే ఆవిడ గుప్పుడేమిటి, బస్తా తీసుకొస్తాను, బస్తాడు బియ్యం పట్టుకుంటాను. అలా కాదు, ఎవరి గృహంలో ఇంతవరకు ఎవరు మరణించలేదో వారి గృహం నుండి ఒక గుప్పుడు బియ్యం తీసుకురా అని చెప్పాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బియ్యం తీసుకురాడానికి కుదరదు, వాళ్ళ ఇంట్లో మీరు వీడు పోయాడు కదా, వాడు పక్కింటికి వెళ్ళి అడిగింది, బుక్కుడు బియ్యం ఉండండి, బుద్ధుడు నా కొడుకును బతికిస్తాడు, ఎటు వచ్చి మీ ఇంట్లో ఎవరు పోయి ఉండకూడదు, అయ్యో అదేంటి మా ఇంట్లో చాలామంది పోయారన్నారు. అయితే పనికి రాదు, ఆవిడ 12 గ్రహములు తిరిగింది. అప్పుడు ఆవిడకి అర్థమైంది, ఓహో బుద్ధుడు బియ్యం పట్టుకురమ్మంటే బియ్యం పట్టుకురావడమే కాదు, ఇది బియ్యం పాయింట్ కాదు, ఇది ఏదో ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమిటా సందేశము, మన గ్రామంలో ఉండే అందరి గ్రహములలో ప్రతి గ్రహంలో కూడా మృత్యు ఒకసారి కాదు, పలు పర్యాయములు ఇదివరకు సంభవించినది, కాబట్టి మృత్యు అనేది వెరీ కామన్ థింగ్. దాని గురించి ఎంత హడావుడు పడ్డం, దాని గురించి ఇంతలా దుఃఖించటం అనేది కరెక్ట్ కాదు అని ఆవిడకి అర్థమైంది. వచ్చింది బుద్ధుని దగ్గరికి, బియ్యం నాకు దొరకలేదండి, అలాంటి బియ్యం దొరకవు కూడాను అంటే, అప్పుడు బుద్ధుడు అన్నాడు, నీకు అర్థమైంది కదా, వెళ్ళి ఆ దేహానికి క్రియాకలాపం పూర్తి చేసుకురా, ఎవరినో తోడిచ్చి పంపించి మొత్తానికి అది పూర్తి చేసి ఆవిడ ఆ కార్యక్రమం పూర్తి చేసి వచ్చి బుద్ధుడి దగ్గర శిష్యురాలుగా చేరింది. ఆ తర్వాత బుద్ధుడి దగ్గర ఆవిడ సన్యాసం తీసుకున్నది కథ. శ్రమణి, బుద్ధ సన్యాసులను బౌద్ధ సన్యాసులు శ్రమణులు అంటారు. ఆమె శ్రమణ, పురుషుడు శ్రమణి స్త్రీ, ఆమె సన్యాసిగా బుద్ధుడి దగ్గర చేరింది. ఇది కథ. దిస్ ఇస్ ది బుద్ధావే. సీ ది డిఫరెన్స్ బిట్వీన్ జీసస్ వే అండ్ బుద్ధావే. జీసస్ వే ఇస్ మిరకిల్ కథ, బుద్ధావే కథయా లేక హిస్టారికల్, డస్ నాట్ మ్యాటర్, డస్ నాట్ మ్యాటర్. ద వే ఈజ్ వెరీ క్లియర్, ద వే ఈజ్ అండర్స్టాండింగ్, దట్ ఈస్ ది వే, నాట్ ఎ మిరకిల్. ఇంకేతంగా క్రిస్టియానిటీలో మిరకిల్స్కి ప్రాముఖ్యం ఉంటుంది ఎక్కువ, వెరాజ్ మన ధర్మంలో మిరకిల్స్ అసలు లేవు, వేరే మిరకిల్స్ జ్ఞానమే ఉంటుంది. ఈ మధ్యన కొంతమంది స్వాములు గురువులు, స్వాములు అవ్వచ్చు కాకపోవచ్చు, గురువులు, ఈ గురువులు ఉన్నారు సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ గురుస్, అంటే మిమ్మల్ని ఎవరూ గురువు అండవు, మీరు నేను గురువు అంటే పరిగణన చేస్తారు, మీరు కామ్గా కూర్చుంటే వాళ్ళు కామ్గానే ఉంటారు, కమిట్ అవ్వరు. అప్పుడు నేను గురువుని అని పెద్ద వేషం వేసి మాలాది పెట్టి బలంగా వేసి ముందుకు వస్తే ఈయన గురువు అని మీరు వెంటబడతారు. సో హ్యూమన్ సైకాలజీ, సో మాబ్ సైకాలజీ ఏదో ఉంటుంది. సో కాబట్టి అలాగే ఎవరో ప్రొక్లైమ్, సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ గురువుస్ ఉంటారు. సో బాబాలు ఉంటారు, వాళ్ళేమో మిరకిల్స్ ఏమో చేస్తారు. ఆ మిరకిల్స్ పిచ్చిలో జనాలు పరుగులు తీస్తూ ఉంటారు. నిన్న ఒక స్టాంపీడ్లో చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. ఇలాంటి స్టాంపీడ్లు మన దేశంలో ఈ బాబాల కారణంగా ఉంటూనే ఉంటాయి. బాబాలు, దేవుళ్ళు, టెంపుల్స్లో జనం, పుష్కరాల్లో అక్కడే స్నానం చేయాలని ఒక పిచ్చి, ఈ పిచ్చి వేషాలన్నీ
అక్కడే రాజమండ్రిలో అక్కడే స్నానం చేయాలని వీళ్ళు గురువులు బోధించిందా కదా అది? గోదావరిలో మీరు ఎక్కడైనా, నేను నన్ను అడిగేవారు ఎక్కడైనా చేయొచ్చా? గోదావరి అంటే గోదావరి. నేను ఇంకా చెప్పేవాడిని, గంగ కాశీలో గంగ పవిత్రము, కాశీ పైన గంగ కాశీ కింద గంగ పవిత్రము కాదు లేదా అంత పవిత్రము కాదు అన్నవాడికి గంగ గురించి తెలియలేదు. కాశీలో గంగకి పైనున్న గంగకి కిందనున్న గంగకి తేడా లేదు, అభేదమే. అదే ఇది ఇది అభేదము. ఇది పవిత్రమైతే అది పవిత్రమే, అది పవిత్రమే అని చెప్పేవాడిని నేను. కాబట్టి గోదావరిలో మీరు ఎక్కడైనా స్నానం చేయొచ్చు. అప్పుడు నన్ను రాజమండ్రి, నేను కాకినాడలో ఉన్నాను అప్పుడు, రాజమండ్రి తీసుకువెళ్తానంటే వద్దులేవా రాజమండ్రి, అక్కడికి ఎందుకు, బోలంత రష్ ఉంది కదా, మనం రష్ లేని చోటుకు వెళ్దాం అని నేను దేవీపట్నం వెళ్ళాను. దేవీపట్నం అని అది ఏజెన్సీ ఏరియా, రాజమండ్రికి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇటు రాజమండ్రి వచ్చే ముందు కాకినాడ నుంచి అటు దేవీపట్నం వెళ్ళాను. అక్కడ ఎవరూ లేరు. తర్వాత అక్కడ అఖండ అంటే ఆ తర్వాత గంగ పాయలు అయినది, గంగ కాదు గోదావరి. ఒక పాయ రాజమండ్రి వచ్చింది, ఇంకా దేవీపట్నం దగ్గర పాయలు పోలవరం ప్రాజెక్టు దగ్గరండి, పోలవరం కనపడుతూ ఉంటుంది. పోయి అక్కడ స్నానం చేసి వచ్చా. స్నానం చేసి ఎవరి గృహానికి వెళ్ళి, అక్కడ సమీపంలో ఉండే టౌన్లో ఎవరో గృహానికి బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. వెళ్ళి పలహారం చేస్తుంటే వాడు న్యూస్ పెట్టాడు TV9, దాంట్లో న్యూస్లో 20 మంది చచ్చిపోయారు, 40 మంది చచ్చిపోయారు అని న్యూస్ ఉంది. నేను చెప్పాను రాజమండ్రి అక్కర్లేదయా, ఎక్కడో అక్కడ స్నానం చేయండి సరిపడుతుంది, 12 రోజులు టైం ఉంది, ఫస్ట్ డేనే అక్కర్లేదు, 12 రోజులు టైం ఉంది, ఏదో రోజునే ఎక్కడో అక్కడ చేయండి. పొద్దున్నే అక్కర్లేదు మీకు, మధ్యాహ్నం వీలు పెడితే మధ్యాహ్నం చేయండి, సాయంకాలం వీలు పెడితే చేయండి, ఇంటి దగ్గర చేయండి. నా గోదావరిలో అక్కర్లేదని చెప్పలేదు, అది ఒక్కటి చెప్పలేదు, ఆ మాటొక్కటి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ ఉత్సాహాన్ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని. సో కాబట్టి నేను డైగ్రెస్ అయ్యాను. సో కాబట్టి యు హావ్ టు అండర్స్టాండ్, బాడీ మైండ్ నేను, నేను బాడీ మైండ్ అనే ఒక భ్రమ, ఆ భ్రమ నుంచి మీరు బయటపడిపోతే అప్పుడు ఏమవుతుందంటే మృత్యువేడల ఉండే భయము తొలగిపోతుంది, అంతటితో ఆగదు. సో అంతటితో ఆగదు, మృత్యువు రెండని భ్రమ తొలగిపోవటం మాత్రమే కాదు, మృత్యువు జీవితంలో భాగమవుతుంది. మృత్యువు భవిష్యత్తులో వస్తుంది, ఇప్పుడు జీవితము అనే భ్రమ, అది భ్రమ, అది భ్రమ. ఎందుకంటే బ్రతుకు ఎక్కడనో చావు కూడా అక్కడనే. ఇప్పుడు ఈ దేహంలో జీవితమా మృత్యువా రెండును, రెండు జీవితము కలదు మృత్యువు కలదు. గాలి పీలిస్తే జీవితము, గాలి విడిచిపెడితే మృత్యువు. తర్వాత ప్రతి అవయవము డిజింటిగ్రేట్ అవుతూ ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్ పోతూ ఉంటాయి, దే డై అండ్ కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ వస్తాయి. అలాగే ప్రతి పార్ట్ ఆఫ్ ది బాడీ డైస్, చెప్పే మీద ఆశ్చర్యపడతారు. స్కిన్ సెల్స్ ఎప్పటికప్పుడు పోతూ ఉంటాయి, కొత్త వస్తూ ఉంటాయి, డెత్. సో కాబట్టి డెత్ అనేది జీవితము నుంచి సెపరేట్ చేయకూడదు. టుమారో ఇస్ డెత్, టుడే ఇస్ లైఫ్, వాడు అజ్ఞాని. టుమారో కాబట్టి 100 టుమారోస్ తర్వాత డెత్, ఇవాళ లైఫ్, వాడు అజ్ఞాని. ఇవాళ లైఫ్, ఇవాళే డెత్ అని తెలుసుకున్నవాడు జ్ఞాని, అది జ్ఞానం. అప్పుడు ఏమవుతుంది, 2 థింగ్స్, డెత్ ఫర్ ది బాడీ, లైఫ్ ఫర్ ది బాడీ. నేను లైఫ్కి డెత్కి అతీతమైన చేతనుడను, నెంబర్ 1. నెంబర్ 2, లైఫ్ అండ్ డెత్ ఆర్ నాట్ 2 సెపరేట్ థింగ్స్, అవి రెండు విడివిడిగా లేవు, కలిసి ఉన్నాయి. లైఫ్ ఉన్న చోటే డెత్ ఉంది. ఇప్పుడు గుండె ఉన్నది, గుండె శుద్ధమైన రక్తమా కలుషితమైన రక్తమా? రెండు, ఇట్ ఈస్ బోత్. ఒక గదిలో కలుషిత రక్తము, ఇంకొక గదిలో శుద్ధమైన రక్తము. దేహం అంతా శుద్ధ రక్తం ఉంటుందా కలుషిత రక్తం ఉంటుందా? రెండు ఉంటాయి. సో ఆర్టరీస్లో శుద్ధమైన రక్తం ఉంటుంది కాబోలు, వెయిన్స్లో కలుషితమైన రక్తం ఉంటుంది కాబోలు, లంగ్స్లో కార్బన్ డైఆక్సైడా ఆక్సిజన్, అది
రెండు ఆక్సిజన్ లైఫ్ అది లంగ్స్లో ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ డెత్ అది లంగ్స్లో ఉంటుంది, ఇన్హేల్ ఎగ్జేల్ రెండు కలిసే ఉంటాయి. కాబట్టి హౌ కెన్ యూ సే లైఫ్ అండ్ డెత్ సెపరేట్ చేయమని మీకు ఎవడు చెప్పాడు? లైఫ్ ఇవాళ డెత్ రేపు ఎవడు చెప్పాడు? లైఫ్ను పొడిగించేటువంటిది, ఆ లైఫ్ ఎక్కువ కాలం జీవించడం కోసం వచ్చినటువంటి రిచువలిజం అంతా కూడా అజ్ఞాన కల్పితం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం మీరు ఏదైనా రిచువల్ చేస్తే దట్ ఈస్ సమ్ సెన్స్ ఇన్ ఇట్. నా జీవితము సార్థకమగుగాక, నేను శ్రవణము చేసి నా తత్వము నేను తెలియదునుగాక, అందుకోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటే బాగుంది, కానీ నేను ఇంకా 20 ఏళ్ళు ఎక్కువ బతకాలి, ఇంకా బిజినెస్ బాగా చేయాలి అని మీరు దేవుణ్ణి ప్రార్థించారంటే అసలు మీకు ప్రార్థన కూడా ఏమిటో తెలియదు. ఈరోజు పాఠం అమృత్యుహు అనే పదం చెప్పి తర్వాత ఒక ప్రశ్న ప్రార్థన గురించి వచ్చినది, ఆ ప్రశ్న కూడా చెప్పాలని అనుకున్నాను. ఇంకా అమృత్యుహు దగ్గరే నేను నడిపిస్తూ ఉన్నాను. కాబట్టి ఆ మృత్యువు ఎడల భయం ఉండరాదు. మృత్యువును లైఫ్ నుంచి సపరేట్ చేస్తే భయం, సపరేట్ చేయకుండా లైఫ్ అండ్ డెత్ అప్ టుగెదర్ అది సెకండ్ పాయింట్. నాకు డెత్ లేదు అది ఫస్ట్ పాయింట్, డెత్ ఫ్రమ్ ది బాడీ నాకు లేదు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ లైఫ్ అండ్ డెత్ అప్ టుగెదర్ దే ఆర్ నాట్ సపరేట్ అది సెకండ్ పాయింట్, అది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక ప్రశ్న, డెత్ అంటే భయం ఎందుకని? వై ద ఫియర్ ఆఫ్ డెత్? డెత్ అంటే భయం ఎందుకు ఉండాలి? అంటే డెత్ అంటే భయం ఎందుకు తెలుసిన, మీరు డెత్ని లైఫ్ నుంచి సెపరేట్ చేసి దాన్ని దూరంగా పెట్టారు కాబట్టి డెత్ అంటే భయం. ఇప్పుడు పిల్లవాడికి ఏం చెప్తారు? బూచాడు వచ్చా వస్తాడని చెప్తారు. బూచాడు బూచాడు అంటే పిల్లవాడు చదువుతాడు. ఎక్కడ ఉన్నాడు బూచాడు అంటే? ఆ చీకట్లో ఉన్నాడు, లేకపోతే ఆ చెట్టు వెనకాల ఉన్నాడు, అలా చెప్తారు. చెప్తే వాడు భయపడతారు. బూచాడు ఇంకో ఈ బొమ్మలో ఉన్నాడని చెప్పారు అనుకోండి, ఇంకా ఎవరికి భయం ఉండదు. ఇంకా ఇక్కడే ఉన్నాడని చెప్పి ఎవరికి భయం ఉండదు. కాబట్టి భయం ఉండాలంటే వాడికి తెలియకుండా దూరంగా ఉండాలి, అజ్ఞానం నుండి భయం వస్తుంది. డెత్ అంటే ఏదో తెలియకపోవడం చేత డెత్ గురించి భయం ఉండదు. డెత్ గురించి మీకు తెలిసిందనుకోండి, డెత్ రెండు పాయింట్లు చెప్పారు డెత్ గురించి, ఆ రెండు పాయింట్లు మీ మనస్సుకు వచ్చాయనుకోండి, అప్పుడు మీరు అసలు భయపడాల్సిందే ఉండదు. దీంట్లో ఇంకో రహస్యం గలదు, డెత్ రావడానికి ముందే అంటే కొంచెం భాషను మీరు అర్థం చేసుకోండి, తప్పుగా అనుకోవద్దు. చావు రావడానికి ముందే మనం చచ్చి కూర్చోవాలి, అప్పుడు ఇంకా చావంటే భయం ఏమిటి? అది రావడానికి ముందే మనం చచ్చి కూర్చున్నాం అనుకోండి, ఇంకా చావంటే భయం ఏమిటి? చావనగా అర్థమేమి? చావంటే ఏమిటి? చావు వచ్చుటకు ముందే మనం చచ్చుట ఎట్లు? అంటే చావంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీతో నాకున్న సంబంధం ఏమవుతుంది? చావుతో ఏమవుతుంది? కటాఫ్ అయిపోతుంది. ఇప్పుడే కటాఫ్ చేసేస్తే అది చావు ఉంది కదా. తర్వాత రిలేషన్స్ ఉంటాయి, ఈమె నా భార్య, వీడు నా కొడుకు, వాడు నా మనవడు. అవునండి, నా భార్య అని సుఖపడ్డవాడు ఎవడైనా కనబడ్డానికి నా భార్య అని? నా భార్య కాబట్టి నా భర్త, నా భార్య నా భర్త అని సుఖపడుతున్నారా? జనులు కష్టపడుతున్నారా? సంసారంలో బంధువులు బంధువులై ఉన్నారా? ఫ్రీగా ఉన్నారా? ఏమనుకుంటున్నారు మీరు? భార్యాభర్త కనక్కర్లేదు, ఎనీ రిలేషన్. మీకు రిలేషన్షిప్లో మీకు ఫ్రీడమ్ అనుభవానికి వచ్చిందా, బాండేజ్ అనుభవానికి వచ్చిందా? మీరు చూసుకోండి, నాకు చెప్పక్కర్లేదు, మీరు చూసుకోండి. మీకు బాండేజ్ అనుభవానికి వచ్చిందంటే అర్థం మీరు రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేయాలో మీకు తెలియదు. అయితే రిలేషన్షిప్ లేకుండా మీకు అలా కుదరదా? రిలేషన్షిప్ ఉంటుంది, బ్రతికి ఉన్నంతకాలము రిలేషన్ ఉంటుంది, సంబంధము ఉంటుంది, జడ వస్తువులతో సంబంధము బ్రతికున్నంతకాలం ఉంటుంది, వ్యక్తులతో సంబంధం బ్రతికున్నంతకాలం ఉంటుంది. కాబట్టి రిలేషన్ను మీరు తప్పించుకోలేరు. ఈ సత్యం ఎదుగరు చాలామంది, వాళ్ళు ఏమనుకుంటారంటే
ఋషికేశ్ వెళ్ళిపోతే రిలేషన్స్ని తప్పించుకోవచ్చు అనుకుంటారు. ఋషికేశ్ వెళ్ళిపోతే రిలేషన్స్ మీరు తప్పించుకోలేరు. ఇక్కడి నుంచి మీరు ఫోన్ చేస్తూనే ఉంటారు, అక్కడ కొత్త రిలేషన్స్ ఏర్పడతాయి, పాతవి ఉంటాయి కొత్తవి ఉంటాయి. ఉత్తర కాశీ వెళ్ళిపో అక్కడా తప్పించుకోలేరు. ఎందుకంటే రహస్యం ఏమంటే లైఫ్ ఈజ్ రిలేషన్. బ్రతకడం అంటే ఏదో జడ వస్తువులతో మీకు సంబంధం తప్పదు. పొద్దున వేస్తేనే బ్రేక్ఫాస్ట్ కావాలి, లంచ్ కావాలి, వస్త్రములు కావాలి, మరొకటి కావాలి, మరొకటి కావాలి, స్నానానికి నీరు కావాలి, సబ్బు కావాలి. జడ వస్తువులతో సంబంధం తప్పించుకోలేదు. రెండవది మనుషులతో సంబంధం తప్పించుకోలేదు. పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఇవ్వాలి, మిల్క్ మ్యాన్ మిల్క్ తీసుకురావాలి, ఇవన్నీ వైద్యానికి డాక్టర్ని కావాల్సి ఉంటుంది, మందులు అమ్మే షాప్ వాడు మందులు అమ్మాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. హౌ కెన్ యూ గెట్ ఇట్ ఆఫ్ రిలేషన్? రిలేషన్ లేకపోవడం అనేది కుదరదు. రిలేషన్ ఉంటుంది. ఎటు వచ్చి ఇన్ దట్ రిలేషన్ ఫ్రీడమ్మా బాండేజా అన్నది ముఖ్యం. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ అబౌట్ పుట్టింగ్ అన్ ఎండ్ టు రిలేషన్. రిలేషన్లను ఎండ్ చేయటం అనేది ఏమీ ఉండదు. మీరు డోంట్ ఈవెన్ ట్రై దట్. రిలేషన్లో బాండేజ్ లేకుండా చూడడం ఎలాగా? యు ట్రై దాట్, మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి దాని సీక్రెట్ ఏమిటంటే డెత్ యొక్క రహస్యం తెలుసుకుంటా. మీకు డెత్ రహస్యం తెలిస్తే అమృత్యు హోం, మీరు మృత్యువును అతిక్రమించేసి మృత్యు లేనివారు అయిపోతారు. డెత్ యొక్క రహస్యం ఏమిటి? ఆస్తి ఉన్నది, ఈ ఆస్తి నాది, అది బంధము. సపోజ్ మనిషి పోయాడనుకోండి, ఆస్తికి వారికి ఉండే సంబంధం ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది కదా. ఆ పని పోయినప్పుడు సంబంధం బ్రేక్ అయితే హార్ట్ బ్రేక్ అయి చచ్చిపోతాడు వాడు. వాడికి హార్ట్ బ్రేక్ అయి చచ్చిపోతాడు. మనిషి చచ్చిపోయేప్పుడు ఎలా చచ్చిపోతాడంటే, నేను 1,00,000 కోట్లు పోగొట్టాను, అది బ్యాంకులో ఉంది, అది నాది కాకుండా పోయింది అని బెంగపెట్టుకుని చచ్చిపోతాడు. అదే బ్యాంకులో ఉన్న 1,00,000 రూపాయలు బ్యాంకు వాళ్ళదే, బ్యాంకు వాళ్ళు వాళ్ళు పుచ్చేసుకుంటారు, మనకేమీ ఇవ్వరు వాళ్ళు. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈవెన్ సర్టిఫికెట్లు, స్టాక్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ మనకేమీ ఇవ్వరండి వాళ్ళు. అది అదంతా సమష్టిలోకి పోతుంది. అది బ్యాంకులో పెట్టింది, బ్యాంకులోనే పోతుంది. నేను ఒక ఆయన జరుగుతున్నాను, ఇందిరావిక ఆసుపత్రి కొన్నాడు 6 ఏళ్లకి రెట్టింపు. 6 ఏళ్ళు అవగానే ఏజెంట్ వచ్చాడు, ఎవరో మళ్ళీ వారం 6 ఏళ్ళు అయిపోతుంది, మీరు 1,00,000 పెట్టారు, అది 2,00,000 అయింది, అది కాబట్టి మీరు మీరు గుర్తు లేదు, ఏజెంట్ గుర్తుంది, కాబట్టి మీరు ఈ కాగితం మీద సంతకం పెట్టేస్తే ఆ 2,00,000 మళ్ళీ ఇందిరావిక ఆసుపత్రిని నేను పట్టుకొచ్చి మీకు ఇచ్చేస్తాను, ఆ పాత పత్రాలు ఇచ్చేది నాకు, అప్పుడు 2,00,000 4,00,000 అవుతుందని చెప్పాడు. అవును కదా అని ఆ పాతని సంతకం పెట్టి ఇచ్చాడు. మళ్ళీ ఆయన కొత్తది ఇచ్చాడు, మళ్ళీ 6 ఏళ్ళకి మళ్ళీ అదే చెప్పాడు, అవును కదా అని వీడు సంతకం పెట్టి ఇచ్చాడు. మళ్ళీ ఇంకో 6 ఏళ్ళు వచ్చేటప్పుడు పోయాడు. ఇప్పుడు ఆ ఇంద్రావిక ఆసుపత్రి సొమ్ములు అని వీడిగా. కాబట్టి వై లివింగ్ యూ డై అంటే ఆస్తి ఉంటుంది, నా ఆస్తి కాదు, డెత్. జనం ఉంటారు, నా అన్న వాళ్ళు ఎవరు లేరు. నా అంటే అర్థం ఏంటండి? నా అంటే ప్రేమతో మీరు నా అంటున్నారా? లేదు, నా అన్నారంటే ప్రేమతో నా అనే మాట ఉండదు. మీరు నా అన్నారంటే మీరు పొజెస్ అండ్ డామినేట్ అని 2 మాటలు ఉన్నాయి. దాన్ని మీ దిక్కుట్లో పెట్టుకోవడం నా, ఆ మనిషిని డామినేట్ వస్తువు అయితే మీ దిక్కుట్లో పెట్టుకోవడం నా, మనిషి అయితే ఆ మనిషిని డామినేట్ చేయడం. ఆ మనిషి నేను చెప్పినట్టు ఉండాలి, నాకు అనుకూలంగా ఉండాలి, నన్ను చూసినప్పుడల్లా హలో హవర్యూ అని కలకరిస్తూ ఉండాలి, వాడు వాడు కడుపులో పోట్లు వస్తున్నా నేను కలపడేప్పటికీ నవ్వుతూ ఉండాలి, డ్యాన్స్ చేస్తే కూడా మంచిది. క్యా బాత్ హై భయ్. సో ఇంత ఎజెండా మీరు ఎదరవాడి మీద పెట్టి ఎదరవాడిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసి దానికి నా అని పేరు పెట్టడం. డెత్ టు నా,
మనిషి అలాగే ఉంటారు, ప్రేమగా ఉంటారు, అన్ని సర్వీస్ ఏమైనా ఉంటే చేస్తారు, బట్ నా అనే మాట ఉండదు. డెత్, దట్ ఈస్ ది డెత్. ఆ డెత్ ఎప్పుడు రావాలి, ఎలాగో వస్తుంది. ఇప్పుడు మనిషి పోయాడనుకోండి, బంధువులు ఏమవుతారు, బంధుత్వాలు అన్నీ పోతాయి. కానీ మనకి చెప్పేవాళ్ళు కూడా తప్పుగా చెప్తారండి, ఇది పెద్ద ప్రారంభం. అంటే సత్యాన్ని చెప్పడం చాలా కష్టం సమాజంలో. సత్యాన్ని చెప్పడంలో చాలా అసత్యం ప్రచారంలో ఉంటుంది. దాంతో సత్యాన్ని చెప్పడం అంటే ఏటికి ఎదురీతలాగా ఉంటుంది, అదొక సమస్య. తర్వాత జనులు అసత్యానికి అలవాటు పడుతుంటారు, చీకటికి అలవాటు పడినట్టుగా అసత్యానికి అలవాటు పడుతుంటారు. ఇప్పుడు సినిమా హాల్లో వాడు దీపాలు అర్పేస్తాడు, మీకు సినిమా చూపించడానికి ముందు దీపాలు అర్పేస్తాడు. కాబట్టి ఆ చిత్రములు, ఆ దృశ్యములు అవి సత్యం కాదు, అది అసత్య, అవి కల్పితములు కదా. ఎప్పుడు కూడా కల్పన ఉన్న చోట వెలుగు ఉండదు, దీపాలు అర్పిస్తేనే కల్పన ఉంటుంది. అంచేత జ్ఞానమును కప్పేస్తేనే కల్పనలు ముందుకు సాగుతాయి. జ్ఞానమును వెలుగున్నప్పుడు కల్పనలు సాగదు. లోకంలో చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తారు. ఏమని చెప్తారు, మనిషి పోయాడు అనుకోండి, మనిషి పోయినా ఇంకా ఇప్పుడు తండ్రి పోయాడు, పోయినా ఇంకా తండ్రి ఉన్నాడు అన్నట్టుగా చెప్తారు. తండ్రి లేడు, తండ్రి పోయాడు కదా, తండ్రి లేడు. శాస్త్రం తండ్రి ఉన్నాడని చెప్పలేదు, జీవుడు ఉన్నాడని చెప్పింది. కాబట్టి నువ్వు జీవుడు ఉన్నాడని తెలుసుకో. మరి తండ్రి, వాడు తండ్రి కాదు, నాట్ యువర్ ఫాదర్. వాడు బతుకున్నప్పుడే నీ ఫాదర్ కాదు, పోయినప్పుడు ఫాదర్ ఎలా అవుతాడు? బ్రతుకున్నప్పుడే కాతే కాంత కష్టే పుత్ర సంసారోయ మతీవ విచిత్ర శంకరులు. నా భార్య అంటావు, అరే పిచ్చివాడ, అలాంటిది ఏమీ లేదురా ఈ సృష్టిలో, నా పుత్రుడు, దెర్ ఇస్ నో సచ్ థింగ్. కానీ లోకము చాలా చిత్రమైనది, ఇటువంటి భ్రమల్లో బతుకుతూ ఉంటారు. కాబట్టి ఒక రిలేషన్, దాన్ని డామినేట్ చేయటం కోసం, ఆ వ్యక్తిని డామినేట్ చేయడం కోసం, గుప్పిట్లో పెట్టుకోవడం కోసం మనం నా అని పెడతాం. ఆ నాన్ తీసిపారే, డెత్ టు యువర్ రిలేషన్, సైకలాజికల్ డెత్ అంటే ముందు చాలా చెప్పారు, అది యథార్థమైన మృత్యువు. ఎవడైతే బ్రతికుండగానే డెత్ని అభ్యాసం చేస్తాడో వాడు అమృత్యు. సీ ది పారడాక్స్, వన్ హూ డైస్ వైల్ లివింగ్ ఈజ్ ఎటర్నల్, ఈజ్ ఇమ్మోర్టల్. చాలా ప్రధానమైన విషయము, దీన్ని ఎలా వ్యాఖ్యానం చేయాలో నాకే డౌట్ వస్తూ ఉంటుంది. సో డెత్ వైల్ లివింగ్, దట్ ఈజ్ ఇమ్మోర్టాలిటీ, అమృత్యు. కాబట్టి దీన్ని అభ్యాసం చేయొచ్చు. మీరు నిద్ర లేచారనుకోండి, డే స్టార్ట్ అయింది, ఆ డే ఎలా స్టార్ట్ అయింది, మన డే ఎలా స్టార్ట్ అవుతుంది, కంటిన్యూయేషన్ లాగా స్టార్ట్ అవుతుంది. అండ్ సూర్యుడు ఉదయించాడు, మీరు నిద్రలేచారు, అది నూతనము ఫ్రెష్ అనా లేక కంటిన్యూయేషనా, ఆలోచించండి మీరు దాన్ని. అది కంటిన్యూయేషన్ ఎందుకైంది, మెమరీని బట్టి కంటిన్యూయేషన్ అయింది. చెప్పే మెమరీని కొంచెం పక్కన పెట్టారనుకోండి, పెట్టచ్చు, మెమరీ ఎక్కడికి పోదు, మళ్ళీ వస్తుంది. మెమరీని పక్కన పెట్టారనుకోండి, అప్పుడు డే అది కొత్త రోజా లేకపోతే కంటిన్యూయేషనా? అది కొత్త రోజు. మేము నిద్రలేస్తూనే ఇవాళ 7వ తారీఖు, ఇది నా భార్య, ఇది నా ఇల్లు, అది నా అకౌంట్, బ్యాంక్ అకౌంట్, అలా లేవక్కర్లేదు. దాంతో ఫ్రెష్ ఉంది. ఇది నా భార్య అంటే 30 ఏళ్ల భార్య, ఫ్రెష్ ఉంది. ఇది నా ఇల్లు అంటే 25 ఏళ్ల ఇల్లు, ఫ్రెష్ ఉంది. నా అకౌంటు అంటే 30 ఏళ్ల నుంచి సంపాదించిన అకౌంటు, ఫ్రెష్ ఉంది. ఎన్నో ఫ్రెష్నెస్. ఒక చెట్టు కనబడుతుంది, అది ఎప్పటి నుంచో, నేను పాతిన చెట్టు ఎప్పటి నుంచో ఉంది ఆ చెట్టు, నథింగ్ ఇస్ ఫ్రెష్. కాకులు కావుతూ ఉంటాయి, ఎప్పుడు అంటూనే ఉంటాయి, నథింగ్ ఇస్ ఫ్రెష్. సూర్యుడు ఎప్పుడు ఉదయించే సూర్యుడే, చంద్రుడు ఎప్పుడు వచ్చేవాడే, నక్షత్రాలు ఎప్పుడు ఉండేవే, పేర్నైతే అసలు ఎవ్రీథింగ్ ఈజ్ ఓల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిపిటేషన్. అది బతుకు కాదు, అది దాన్ని బ్రతకలం అనరు. ఇట్ ఈజ్ అజ్ఞానం యొక్క పరాకాష్ఠ. దాంతో మీకు ఫ్రెష్నెస్ ఏమీ ఉండదు,
లేస్తేనే డేట్ గుర్తు చేసుకోవడం, వారం గుర్తు చేసుకోవటం, ఇల్లు వాటిలు ఇవన్నీ నావని మొత్తం అధ్యారూపం ఈ సంసారం అంతా నెత్తిన వేసుకుని బ్రతకడంలో ఫ్రెష్నెస్ ఏమి లేదు. సపోజ్ యూ డైట్ ఎవ్రీథింగ్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్, అప్పుడు ఇట్స్ ఎ న్యూ డే, న్యూ సన్, న్యూ స్పేస్, న్యూ హౌస్, న్యూ ఎవ్రీథింగ్. ఒక పర్సన్, ఇంట్లో ఉన్న పర్సన్ కూడా ఏ న్యూ పర్సన్, ఆ పర్సన్లో ఒక కొత్త బలం మీకు అనుభవానికి రావచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్. అప్పుడు ఇప్పుడు ఈ లోపల మీకు ఉడత కనపడింది అనుకోండి, ఫ్రెష్, దాని యాక్టివిటీ చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా అజైల్గా ఉంటుంది. ఎందుకంటే దానికి నిన్నటి బరువు ఎదుగుతుంది, అది ఎప్పుడు ఫ్రెష్గా జీవిస్తూ ఉంటుంది. మనము నిన్నటి బరువుతో జీవిస్తూ ఉంటాం, ఒక నిన్న కాదు 1000 నిన్నల బరువుతో జీవిస్తూ ఉంటాం. మనకి ఫ్రెష్నెస్ ఏమిటో ఎదుగము. మనము వి డోంట్ నో హౌ టు డై టు ది ప్యాస్ట్. అందు గురించి భవిష్యత్తులో పెట్టుకున్న భయ, డెత్ గురించి భయపడుతూ ఉంటాం. డెత్ భవిష్యత్తులో ఉండదు. నువ్వు ప్రాక్టీస్ చేయి డెత్, యు డై టు ది ప్యాస్ట్. గతమునకు డెత్, ఓనర్షిప్కి డెత్, నాది అనే పొజిషన్ డెత్ టు దట్. యూ డోంట్ పొజెస్ ఎనీబడి, డోంట్ కంట్రోల్ ఎనీబడి. తర్వాత కంట్రోలింగ్ అండ్ డిమాండింగ్ డెత్ టు దట్, డెత్ టు మెమరీ. వెన్ ది మెమరీ రిమైన్ ఐఎమ్ డెడ్ టు ది మెమరీ. యు ఆర్ నాట్ యువర్ మైండ్, మెమరీ ఇస్ మైండ్. మీరు ఆత్మస్వరూపులు, మీరు మెమరీ కాదు. సో డెత్ టు ది మెమరీ. అప్పుడు మీరు ఒక ఫ్రెష్నెస్, ఒక నూతనత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకుంటారు. ఈవెన్ రామ అన్నారు అనుకోండి, అది మీరు 100 సార్లు అంటున్నారా, ఫ్రెష్గా అంటున్నారా? 100 సార్లు అంటే దాంతో సారమేం లేదు, మెకానికల్ అయిపోయింది, యాంత్రికమైపోయింది. ఫ్రెష్గా రామ అనే నామము మీ హృదయంలో ఒక ఆనందానుభవాన్ని, ఒక ఉల్లాసమును కలిగించిందంటే, ఎప్పుడు కలుగుతుందంటే అది ఫ్రెష్ అన్నప్పుడే కలుగుతుంది ఆ ఫ్రెష్నెస్. సో రామాయణం శ్లోకాలు ఎప్పుడు చదివినా ఫ్రెష్గానే ఉంటాయి. అది పాత శ్లోకాలు, మనకు వచ్చిన శ్లోకాలు మనం చదువుతున్నట్టుంది, ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి. అది మీన్స్ డెత్ టు ది ప్యాస్ట్, డెత్ టు మెమరీ. అలాంటి డెత్ అదేమవుతుందో తెలిసిన, లైఫ్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ లైఫ్, ఒక నూతనమైన తేజస్సు, నూతనమైన జీవితము, ఒక ఉజ్వలమైన జీవంతమైన జీవితము మనకు అనుభవానికి వస్తుంది. డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్, అయినా నేను ఏదో ప్రయత్నం చేశాను ఎక్స్ప్లెయిన్ చేయటానికి. కాబట్టి మీరు డెత్ గురించి తెలుసుకోవాల్సిన 1, 2, 3, 4 అంటూ అలాగా నేను బుల్లెట్ పాయింట్స్ గురించి చెప్పాను, మీరు దాని గురించి ఆలోచించండి. డెత్ను మీరు జయించినట్లయితే మీలో ఆ దైవత్వము ఆవిష్కృతమైనట్లే. అది ఏ విధంగా ఆవిష్కృతమవుతుంది, ఇదేమి ఇలా ఎలా మెరిసిపోతే కనపడదు, అలాగే కాదు. అలాగంటే ఒక మిస్కన్సెప్షన్లో మనుషులు బతకూడదు, అదంతా కల్పనలు. మీకు దేవుడు ఏ విధంగా ఆవిష్కారం అవుతాడంటే, మీ హృదయంలో మీకు సర్వమునందు ప్రీతి, ప్రేమ, తర్వాత అంటే దాన్ని చూస్తే మీకు సంతోషం, దట్ ఈస్ ప్రీతి. దాని ఎడల ప్రేమ, మీ వైపు నుంచి దాని ఎడల ప్రేమ, సర్వము ఎడల. తర్వాత ఒక నూతనత్వము, ఒక ఫ్రెష్నెస్, సేమ్ ఓల్డ్ అని కాకుండా ఒక ఫ్రెష్నెస్. అలాగంటే అనుభవం మీకు కలిగిందంటే అదే దైవత్వం. ఆ దైవత్వాన్ని మీరు ఆవిష్కరించుకునవచ్చును, దట్ ఈజ్ అమృత్యు. ఇక ప్రేయర్, ప్రార్థన, ప్రేయర్ మూవ్స్ ద మౌంటైన్స్ అని ఏదో సామెత కలదు, ఎవరో కవి ఎవరో అని ఉంటారు. ప్రార్థన చాలా గొప్పది, ప్రార్థనతో సాధ్యము కానిది ఏదీ లేదు అంటూ చాలా మనకి మంచి మాటలు వినపడతాయి. ప్రార్థన గురించి ప్రచారం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒకళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు.
మా చిన్నప్పుడే నేను ఒకసారి గమనించాను, ఒక ఆయన శ్రీరామ రక్షా స్తోత్రం అనే దాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అది రామాయణంలోది కాదు, రాముడికి సంబంధించింది కాదు. ఇప్పుడు సుందరకాండలో 4 శ్లోకాలు మీరు ప్రచారంలో పెట్టారంటే అదో పద్ధతి కింద ఉంటుంది. అలా కూడా కాదు, ఏదో పురాణంలోది ఆ రకంగా కనుక మీరు రామ కవచమో ఏదో పారాయణ చేయటం, దాన్ని ఆ పూజ చేయటం చేస్తూ మీకు రక్షణ కలుగుతుంది అని ఆయన ప్రచారంలో పెట్టారు. దాని మీద పుస్తకాలు ప్రింట్ చేయటం, నేను 1,000,000 పుస్తకాలు వితరణ చేయాలనుకున్నాను అని జనం మీద పడేయడం. ఆ సమాచారం మీరు 1,000,000 పుస్తకాలు స్పాన్సర్ చేస్తారు, నేను 10,000,000 స్పాన్సర్ చేస్తాను, ఇంకొకటి 20,000,000 స్పాన్సర్, 1,00,000 ఎప్పుడే వేను. ఈ 1,00,000 పుస్తకాలు వితరణ చేయటం అంటే ఇది ఒక ప్రచారం. ఏమిటి ప్రచారం చేస్తున్నారు? శ్రీరామ రక్షా స్తోత్రము అనే స్తోత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. బాగుంది, నేను చూశాను ఆ స్తోత్రం, అది నాకైతే ఏమీ ఇన్స్పైరింగ్గా అనిపించలేదు. పండితులు పెద్ద దాని మీద పండితులు చాలా ఉల్లాసంగా అద్భుతంగా దానికి ఇన్స్పైర్ అయిపోయినట్టుగా నాకు మరెవరు కూడా కనపడలేదు. నేను మా నాన్నగారికి చూపించాను ఈ స్తోత్రం ఏదో ఆయన ప్రచారం చేస్తున్నారు. సర్లే ఏదో ప్రచారం బాగానే ఉంది, జనాలకు బాగానే ఉపయోగపడుతుంది, నువ్వు సుందరకాండ చూసుకోమని చెప్పారు. అదేదో పురాణం నుంచి వచ్చి ఉంటుంది. అలాగే ఏదో ఇంకో ప్రచారం, ఇంకొకటి ప్రచారం చేయటం, ఈ సుప్రభాతం ప్రచారం చేయటం, మరొకటి ప్రచారం చేయటం, అలాగే ఏదో లోకంలో ప్రచారం చేస్తారు. గురువులు సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ గురువులు, బాబాలు వాళ్ళు ఏదో ఒకటి ప్రచారం చేస్తూ ఉంటారు. ఏదో కొత్తది ప్రచారం చేస్తే బాగుంటుంది, అదొక బ్రాండ్ కింద ఉంటుంది. అందరు ప్రచారం చేసిందే, నేను ప్రచారం చేసి ఇప్పుడు నేను శ్రీరామ రక్షా స్తోత్రం ప్రచారం చేశాను అనుకోండి, అది బ్రాండ్ అవ్వదు. అది ఆయన ఒక ఆయన ఆల్రెడీ చేస్తున్నారు కదా, కాబట్టి నేను ఏదో కొత్తది చేస్తే అది బ్రాండ్ అవుతుంది. బ్రాండ్ అంటారా, అలా అనొచ్చా? కాబట్టి ఏదో కొత్త దానికోసం చూడడం, దాంట్లో ఏమీ సారం ఉన్నట్టు నాకు అనిపించదు. ఈ స్తోత్రాలు వీటికి ప్రేయర్స్, ఇంగ్లీష్లో ప్రేయర్స్ అంటారు, తెలుగులో స్తోత్రములో సంస్కృత పదము, వాటిల్లో అంత పెద్ద విలువ ఉన్నదని అనిపించదు. కానీ ప్రచారం చేస్తారు, ఈ స్తోత్రాలకు ఇంత విలువ ఉంది, అంత విలువ ఉంది అని ప్రచారం చేస్తారు. తర్వాత కింద అతిశయోక్తులు రాస్తారు, ఈ స్తోత్రాన్ని 3 సార్లు చదివితే మీ బిజినెస్ 3 రెట్లు పెరిగిపోతుంది అని ఓ వాక్యం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని 7 సార్లు చదివితే మీకు మృత్యు ఉండదు, మీరు శతాయుర్దాయం వచ్చేస్తుంది. ఈ స్తోత్రాన్ని 18 సార్లు చదివితే మీరు కైలాసానికి వెళ్ళిపోతారు. అంటే ఇలాగా అతిశయోక్తులు. సో దీన్ని అపీస్మెంట్ అంటారు. ఈ లోకంలో ముఖ్యంగా ఇండియాలో అపీస్మెంట్ పాలసీ ఇద్దరే ప్రాక్టీస్ చేస్తారు, ఒకళ్ళు పొలిటీషియన్స్, 2 రిలీజియస్ గురూస్. పొలిటీషియన్స్ ఏమని చెప్తారంటే, మీరు మా పార్టీని తీసుకొచ్చినట్లయితే మీరు బిల్లు కట్టక్కర్లేదు, వాటర్కి బిల్లు కట్టక్కర్లేదు, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టక్కర్లేదు, మీకు గోడను కూడా ఫ్రీగా పెట్టేస్తాము అని ఇలాంటివి ప్రచారం చేస్తారు. అలా ప్రచారం చేసేస్తే మనం నెగ్గిపోతామని అనుకుంటారు కూడా, కానీ అలా నెగ్గట్లేదు. తెలంగాణలోనూ నెగ్గలేదు, ఆంధ్రాలోనూ నెగ్గట్లేదు. ఏంటో మరి ఇది అపీస్మెంట్ పొలిటీషియన్స్ చేస్తారు. రిలీజియస్ లీడర్స్ గురువులు కూడా అపీస్మెంట్ చేస్తారు. ఈ స్తోత్రాన్ని మీరు 10 సార్లు పఠనం చేస్తే మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి, మీరు కోర్టు కేసు నెగ్గేస్తారు. అవతల వాడు కూడా పఠిస్తే, మీరు పఠిస్తున్నారని తెలిసి వాడు మీకంటే రెట్టింపు పఠించాడు అనుకోండి, ఇప్పుడు కోర్టు కేసు ఎవడే పక్షాన అవుతుంది. అయితే ఇండియాలో ఈ సమస్య లేదు, ఎందుకంటే ఇండియాలో కోర్టులు కేసులు జడ్జిమెంట్లు ఇవ్వరు, అలా పండుంటాయి కేసులు. ఏ కేసు జడ్జిమెంట్ కాదు, బెయిల్ వస్తుందా రాదా అనే పేచీయే తప్ప ఆ కేసు సెటిల్ అవుతుందనే పేచీ ఏమీ ఉండదు, బెయిల్ గురించే పేచీ. వెరీ ఫన్నీ జ్యూరిస్ప్రూడెన్స్. ఎప్పటికైనా మరి ఇంప్రూవ్ అవుతుందేమో చూడాలి. పాపం మోడీ గారు ప్రయత్నం అయితే చేస్తున్నారు, ఆయనకి జనాలు కూడా సపోర్ట్ చేయాలి కదా, చూద్దాం. సో భగవంతుడి ఇచ్చ ఎలా ఉంటుందో అలా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ స్తోత్రాలు ఆ దాంట్లో చెప్పినట్టుగా ఆ మౌంటైన్స్ని కదిలించేస్తాయా? ఈ స్తోత్రాలు చదివేసుకుంటే మీకు ధనధాన్య సమృద్ధి కలిగిపోతుందా? మీరు కోటీశ్వరులు అయిపోతారా? అలా అయిపోతున్నారా? మీరు హ్యాపీగా ఉండిపోతున్నారా? 1,000,000 సార్లు పఠించారు, ఇంకా సంసారంలోనే పడున్నారా? లేకపోతే మీరు ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందేసి కృతార్థులు అయిపోయినారా? ఇదొక ప్రశ్న.
ఈ స్తోత్రములు అనేది ఈ పొలిటీషియన్స్ ఎలా అయితే అప్పీస్మెంట్ పాలసీ పెడతారో రిలీజియస్ ఎలా అప్పీస్మెంట్ పాలసీ పెడతాయి. ఏంటి స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఫౌండర్ చాలా లోతుగా వ్యాఖ్యానం చేశారు. ఆయన దీన్ని అప్పీస్మెంట్ని ఆయన ఖండించారు. ఉదాహరణకి మీరు రాజమండ్రిలో ఆ ఉదయం పొద్దున్న 7 గంటలకి అక్కడ ఆ రోజులో 3 సార్లు స్నానం చేసేస్తే మీ సమస్త పాపాలు నశించిపోతాయి, అంటే భ్రూణ హత్య నశించిపోతుంది, బ్రహ్మహత్య నశించిపోతుంది, అన్ని మర్డర్స్ పాపాలు పోతాయి, మీరు ఎవరికైనా సుట్టి మీరు ఎవరికైనా కొట్టేసి అపహరించుకుంటే అది ఆ పాపం కూడా పోతుంది, అన్ని పాపాలు పోతాయి, 7 జన్మల పాపం ఏమండి? వాట్ ఈస్ దస్? జస్ట్ యూ గో దేర్ అండ్ టేక్ డిప్ ట్రైస్, అన్ని పాపాలు పోతాయా? ఎలా పోతాయి? ఎలా పోలే మన ఎవరిదో ఆస్తి కొట్టేసి వాడి సొమ్ము అపహరించేసి ఎవరో పాపం చేతగాని వాళ్ళ సొత్తు తన జోబులో వేసేసుకుని అక్కడికి గోదావరికి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తే తెల్లవారు సాగునే పాపాలు పోతాయా? కర్మకి ఫలం ఉండదా? యూఆర్ నాట్ అకౌంటబుల్లా? తెలుగు అకౌంటబిలిటీ? ఏదో ప్రేయర్స్ చేసేస్తే పాపాలు పోతాయా? సో ఏకమాత్రం పఠయజ్ఞస్తు బ్రహ్మ అత్యాభిముచ్యతే, ఒక్కసారి పఠిస్తే బ్రహ్మహత్య పోతుంది. ఏ ఒక్కసారి పఠిస్తే 5 నిమిషాలు పడుతుంది బ్రహ్మహత్య పోయిందనమాట. ఏం క్యా బాత్ హే? కాబట్టి ప్రేయర్స్ మీద చాలా మిస్ఇన్ఫర్మేషన్ సమాజంలో ఉన్నది. నేను ఒక పాయింట్ గమనించా, మీరు గమనించారో లేదో ఒకసారి చెప్పాను. శివానంద మహారాజ్ ఆయన హీరో ది గ్రేట్ టార్చ్ బేరర్ ఆఫ్ స్పిరిచువలిజం ఇన్ మోడర్న్ టైమ్స్. అందరూ ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. చిన్నయానంద గారు, దయానంద గారు, విష్ణుదేవానంద గారు, మహాపురుషులందరూ అక్కడి నుంచి వచ్చిన వారే. ఆయన ఆయన మొత్తం సాహిత్యం అంతా కూడా అధ్యయనం చేసినవారు కదా. ఆయనకి స్తోత్రాలు ఏమీ నచ్చలేదు. ఆయన తనదైన ఒక స్తోత్రం ఒకటి పెట్టుకున్నారు. అది రోజు ఆయన చెప్తున్నారు, మనం అంటున్నాం. అది ఎలా ఉంది ఆ స్తోత్రం? మీరు ఇప్పటికి ఎన్నెన్నో స్తోత్రాలు డజన్స్ చదివారు కదా, వాటిని పోలి ఉన్నదా, వాటికంటే విలక్షణంగా ఉన్నదా? మీరు ఎప్పుడైనా గమనించారా? అసలు ఆయన అవైలబుల్గా 200 స్తోత్రాలు ఉంటే వాటిల్లో ఏదో ఒకటి తీసుకోవచ్చుగా. వై హీ డిడ్ నాట్ టేక్ దాట్? వై హీ మేడ్ హిజ్ ఓన్ ప్రేయర్? సేమ్ థింగ్ అప్లైస్ టు స్వామి ఓంకార్. తోటపల్లి స్వామి ఓంకార్, ఆయన కూడా ఈ ప్రేయర్స్ అన్నీ చూశారు. ఆయన చూసి ఆయన విసిగెత్తిపోయింది. ఆయన వద్దు, ఈ ప్రేయర్స్ ఏమీ వద్దు అని పక్కన పెట్టేసి తనదైన ఒక ప్రేయర్ పెట్టారు, శాంతి ప్రేయర్. ఆయన ఇంగ్లీషు స్వామి ఓంకార్ అంటే ఇంగ్లీష్, ఆయన నేను తెలుగులో మాట్లాడను అని ఆయన ఒక రకం పెట్టుకున్నారు. ఏమో నాకు తెలియదు, ఒక్కొక్క మహాత్ములు ఒక్కొక్క లక్షణం ఉంటుందేమో. ఈ మహాత్ములని ఎలా అర్థం చేసుకోగలం మనం? కష్టం. ఇంగ్లీషు దాన్ని ఎవడో తెలుగులో చేశాడు, బాగా చేశాడు తెలుగులో. కాబట్టి శాంతి ప్రేయర్, ప్రేయర్ ఆఫ్ పీస్, పీస్ ప్రేయర్, ఆయన తనదైన ప్రేయర్ పెట్టుకున్నారు. ఎందుకని? ఎందుకంటే ప్రేయర్ అనేది మనిషిని ఇన్స్పైర్ చేసేదిగా ఉండాలి, ఎలివేట్ చేసేదిగా ఉండాలి, మనిషిని సంసారంలో ఫిక్స్ చేసేదిగా ఉండకూడదు. మనిషికున్న రాగద్వేషాల నుండి వాడిని బయటపడేసేదిగా ఉండాలి తప్ప అదే రాగద్వేషాల్లో వాడిని కంటిన్యూ చేసేదిగా ఉండకూడదు. ఇప్పుడు ఇంద్రజిత్తు రాముడి మీద యుద్ధానికి రావడానికి ముందు ఏదో ప్రేయర్ చేసి వస్తాడు. సో వాట్ మీన్ ద ప్రయారిటీస్? కాబట్టి ప్రేయర్ పెర్సే కాదు, ప్రేయర్ అన్నది చాలా ఎలివేటింగ్గా ఉండాలి. శివానంద గారి ప్రేయర్కి ఆ లక్షణం ఉండదు. మీరు వినండి, మళ్ళీ వినండి, నేను ప్రతిరోజు అది వింటూ ఉంటాను. విన్నప్పుడల్లా నాకు అది ఇన్స్పిరేషన్, అదే హండ్రెడ్గా చెప్పారా అని ఇన్స్పిరే, ఓహో ఇలా చెప్పారా అని ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. ఉపనిషదిక్ ప్రేయర్స్ మీ పోలి ఉంటుంది, అది మన భాషలో ఉంటుంది, మనకు తెలుసున్న భాషలో ఉంటుంది. ఇప్పుడు ఉపనిషదిక్ ప్రేయర్ మీరు చెప్పారనుకోండి, మీకు భాష తెలియకపోతే అది ఊరికే యాంత్రికంగా పలుకున్నట్టే అవుతుంది కదా. ఇది మన భాషలో మనకి తెలుస్తూ ఉంటుంది, మనం మనస్సు పెడితే తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేయర్ అలా ఉన్న ప్రేయర్ని కనుక మీరు హృదయపూర్వకంగా పట్టుకుంటే, మీరు ఆ ఇన్స్పిరేషన్ మీరు తీసుకుంటే, యూ గెట్ ఎలివేటెడ్, అది మిమ్మల్ని ఉన్నతికి తీసుకుపోతుంది. మౌంటైన్స్ని కదిలించే శక్తి ప్రేయర్కి ఉంటుంది. అసలు
అసలు ఈ ప్రేయర్ లోకంలో ఉన్న ప్రేయర్ని మీరు పరిశీలించండి. జనులకు, మన సమాజంలో జనులకు దేవుడు అంటే చాలా ఇంట్రెస్ట్. దేవాలయాల్లో రష్లు, కొత్త కొత్త దేవాలయాలు కట్టేస్తూనే ఉంటారు. ఎన్నెన్ని దేవాలయాల్లో కట్టేస్తూ ఉంటారు. కొన్ని ఉన్న దేవాలయాలు సరిపడతాయని అనుకోరు, ఇంకో కొత్త దేవాలయం ఒకటి కడుతూ ఉంటారు. ఓ స్వామి తిరుపతి వెళ్ళి కొడుకు దేవాలయం ఉంది, తల్లికి దేవాలయం ఉంది మొదలుపెట్టాడు. కొడుకు శ్రీనివాసుడు, ఆయనకి దేవాలయం ఉంది పెద్దది తిరుపతిలో, తల్లి దేవాలయం లేదు. కొడుకుంటే సరిపడతానండి, తల్లికి తల్లి ఉండాలి. తల్లి ఎవరు అంటే ఆయన ఏదో పేరు చెప్పాడు, వకులమాత దేవాలయం కట్టాలని ఆయన అజిటేషన్ మొదలుపెట్టాడు. ఈ టీటీడీ వాళ్ళు కొడుకునేమో పూజలు అవి గట్టిగా చూస్తున్నారు, తల్లిని ఫస్ట్ పెడుతున్నారు అన్నాడు. ఆయన సెంటిమెంట్ ఒకరు మాత్రమే ఎవరు ఫస్ట్ పెట్టారు, ఆవిడ గొలుగుని ఆవిడ హూజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. వాట్ ఆర్ యూ టాకింగ్? వాట్ ఈస్ దట్ టాక్? డజ్ ఇట్ సౌండ్ రిడిక్యులస్ ఆర్ దాట్? కొడుకు ఏమో పంచదక్ష ప్రమాణాలు పెడుతున్నారు, మీరు పూజలు అవి చేసి తల్లిని ఫస్ట్ పెట్టారు, దీపం లేదు దీపం లేదు అని కట్టేరో లేకపోతే కట్టపోయారో లేకపోతే ఆపేరో ఏదో ఏమైందో నాకు తెలియదు. ఇవన్నీ సో ఇటువంటి ఒక ఒక మిస్ఇన్ఫర్మేషన్ ప్రచారంలో పెడుతూ ఉంటారు. మీరు వాటన్నింటికీ ఈ సిద్ధాంతం విధంగా ఉత్తీర్ణశాఖలు దాటి ఫండమెంటల్ క్వశ్చన్ ఏమిటంటే, ఈ పూటకి ఇంకా ప్రేయర్ గురించి చెప్పి ముగిస్తా ఆ ప్రశ్న. ఫండమెంటల్ క్వశ్చన్ ఏమిటంటే, పీపుల్ ది దేవుడు అంటే కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది, అభిరుచి ఉంటుంది. ఎందువలన? వై యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ? వై యూ నో దాట్ బికాజ్ మనీ బ్రింగ్స్ గుడీస్. ఆ ఇంట్రెస్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది. గుడీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందువలన? భోగం, సుఖానుభవం. మరి దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉంది కదా? వై? బికాజ్ మీరు దేవుణ్ణి ఎప్పుడూ దేని కొరకు ఒకదాని కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. యూఆర్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్. మీకు ఏదో లోటు ఉంది, ఆ లోటు దేవుడు తీర్చాలి. తర్వాత మీరు గమనించండి, ఏదో లోటు ఉంది అనే మనస్సు ఎప్పుడూ ఆందోళనలో ఉంటుంది. లోటుని అనుభవానికి వచ్చే మనస్సు ఎలా ఉంటుంది? ఆందోళనలో ఉంటుంది. సో ఇప్పుడు మనిషి దగ్గరికి వెళ్తారు, నాకు ఈ పని చేసి పెట్టమని మీరు అడుగుతారు. అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది? ఆందోళనగా ఉండదు. వీడు చేస్తాడో చేయడో, రెస్పెక్ట్ ఇస్తాడో ఇవ్వడో ఆందోళనగా ఉండదు. రేషన్ కార్డు రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు ఇప్పించండి అని అప్లికేషన్ ఇచ్చారనుకోండి, మీ మనస్సు ఎలా ఉంటుంది? ఆందోళనగా ఉండదు, వీడు ఇస్తాడో ఇవ్వడోనని. లేకపోతే మీరు బ్యాంకుకి ఏదైనా ఒక అప్లికేషన్ పట్టుకు వెళ్ళారనుకోండి, ఆందోళన ఉంటుంది, ఎక్సైట్మెంట్, ఆందోళన, ఒక టెన్షన్ ఉంటుందా ఉండదా? హయ్యర్ ఎనర్జీ స్టేట్, ఎలక్ట్రాన్ ఎక్సైట్ అయినట్టుగా మైండ్ ఎక్సైటెడ్గా ఉంటుందా ఉండదా? ఆందోళన ఉంటుంది. ఎప్పుడైనా మనస్సు నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకున్నప్పుడు ఆందోళన అనే ఒక స్థితిలో, అజిటేటెడ్ స్టేట్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు దేవుడి దగ్గరికి వెళ్తారు, మీకు దేవుడు అంటే ఏదో తెలియదు. యూ డోంట్ నో వాట్ ఈస్ గాడ్. ఇంకా యూ డోంట్ నో వాట్ యూ ఆర్. మీ స్వరూపమే మీకు తెలియదు, దేవుడి గురించి మీకు తెలియదు. ఏదో ఎవరో చెప్పిన దేవుడిని పట్టుకుని, ఒక విశ్వాసాన్ని పట్టుకుని మీరు నాకు ఇది కావాలని కోరుతున్నారు. తర్వాత దాంట్లో ఇంకో రహస్యం ఉంది, మీకు నిజంగా ఏం కావాలో మీకు తెలియదు. ఇదో ఒక అమ్మగారు నాకు బంగారు నెక్లెస్ కావాలని కోరారు. దట్ ఈజ్ నాట్ వాట్ షీ వాంట్స్. ఆమె కావాల్సింది బంగారు నెక్లెస్ కాదు, ఆవిడ కావాల్సింది సమ్ డిమాండ్ కావాలి, బంగారు నెక్లెస్ కాదు. ఆవిడ తెలియదు ఆ సంగతి. అందుకోసం దేవుణ్ణి బంగారం అడుగుతోంది. దేవుణ్ణి ఏం జ్ఞానం అడగాల్సింది పోయి బంగారం అడుగుతోంది. ఎందుకని? ఆవిడకి ఏం కావాలో ఆవిడకి తెలియదు. అంటే ఇప్పుడు ఏమైంది, ఆవిడ కాకపోవచ్చు, ఆయన కావచ్చు. ఇప్పుడు ఆయన ఉన్నాం, ఆయనకి తన గురించి తెలియదు, దేవుడి గురించి తెలియదు, తనకు నిజంగా ఏం కావాలో తెలియదు. ఆందోళనతో ఉండిన మనస్సుతో ప్రార్థన చేస్తున్నాడు. క్యా బాధ భయ్, వాట్ ఈజ్ ఆల్ దిస్? అండ్ దట్ ఈస్ ది ప్రేయర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్. సో తర్వాత మనకి ఒక ఫీలింగ్ ఒకటి జనరేట్ చేస్తారు. ఏమని? నేను ప్రార్థన చేయాలి, నాకు ఈ కోరిక కావాలి, ఆ ప్రార్థన చేస్తే ఆ కోరిక తీరుతుంది అని ఒక ఫీలింగ్ ఒకటి మనలో పెడతారు. సో మైండ్ అన్ని సందర్భాలలో ఏదో ఒకదాన్ని కోరుతూ ఉంటుంది. సో ఎప్పుడూ కోరుతూనే ఉంటుంది. ఈ కోరిక ఇంగ్లీష్లో వాంట్ అనే పదము వాడతారు, నాకు చాలా ఇష్టం ఆ పదం.
ఎందుకంటే వాంట్ అంటే కోరిక అని ఒక అర్థము, వెలితి అని ఇంకో అర్థం. కాబట్టి మీరు కోరుతున్నారంటే మీరు వెలితిలో ఉన్నారు. ఆ వెలితి వెలితంటే తెలుసిన, అది ఒక ఆందోళన మీకు కలిగిస్తుంది. వెలితిగా ఉన్న మనస్సు, ఏ మనస్సు వెలితిని భావన చేస్తుందో ఆ మనస్సులో నిండితనం ఉంటుందా లేకపోతే ఆందోళన ఉంటుందా? ఆందోళన ఉంటుంది. అటువంటి మనస్సును మీరు పెట్టుకుంటారు. ఎప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం, అన్ని పరిశీలిస్తూ ఉండడం, వాళ్ళు ఏం వస్త్రాలు పెట్టుకున్నారు మన వస్త్రాలు లేవే, వాళ్ళు ఏం ఆభరణాలు పెట్టుకున్నారు మనకి లేవు, వాళ్ళ ఆస్తి ఎంత ఉంది మనకి లేదు, వాళ్ళ ఇల్లు ఎంత ఉంది మన ఇల్లేమో చిన్నది, అంటే ఎంతసేపు చూస్తూ ఉండడం, పరిశీలిస్తూ ఉండడం, అలాగా కనిపిస్తూ ఉండడం చుట్టూ ఉన్న పరిస్థితులను మనతో కంపేర్ పోల్చి చూసుకోవడం, మనం ఎటువంటి తక్కువ అని భ్రమపడుతూ ఉండడం, ఈ రకంగా మీ మనస్సు ఆందోళనతో నిండి ఉంటుంది. అటువంటి ఆందోళనను మనస్సులో స్థిరపరుచుకుని ఇప్పుడు దేవుడు ఏదో చేస్తాడు అని దేవుణ్ణి ప్రార్థించటం. సో మీరు చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి ప్రార్థించదు అని ముందు మీ మనస్సును మీరు పరిశీలించడం ప్రారంభించండి. మీ మనస్సును మీరు అర్థం చేసుకోండి. అది మనస్సు పరిస్థితులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది. యూ నోటీస్ దాట్ మనస్సు మీ జీవితాన్ని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తోంది తన వెలితితో. యు అబ్జర్వ్ దాట్ మనస్సు ఎప్పుడు బెగ్గింగ్ డైరీ పట్టుకుని ఉంటుంది, నాకు ఇది కావాలి అది కావాలి. యు వాచ్ దట్ ఆ మనస్సు యొక్క ఆ పరిస్థితిని మీరు గమనించండి. తర్వాత మనస్సు ఎప్పుడు భోగాల వెంట పరుగులు తీస్తోంది, జ్ఞానాన్ని పట్టుకోవడానికి బదులుగా భోగాల వెంట పరుగులు తీస్తోంది, దేవుణ్ణి రిచువల్స్ని ఆ పరుగుల్ని సమర్థించడం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తోంది. మీ మనస్సు మిమ్మల్ని మోసం చేస్తోంది, గమనించండి. పిన్నట అన్ని చోట్లకి పరుగులు తీస్తూ ఎదురుతూ ఉంటుంది. కనపడిన పువ్వునల్లా తేనె తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీ మనస్సు అలా ఉంది, గమనించండి. దట్ యూ ఫైండ్. కాబట్టి మనస్సులో ఈ ఆందోళనంతో తగ్గి, ఈ బెగ్గింగ్ని తగ్గి, ఈ ఆందోళన నుండి, ఈ వెలితి నుండి పుట్టేటువంటి ప్రేయర్ రూపంగా ఉండేటువంటి ఈ వ్యవహారం, హడావిడి, ఈ ప్రార్థనలు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీ మనస్సు కామ్గా శాంతంగా ఉన్నట్లయితే, మీరు మనస్సును పరికిస్తే ఇవన్నీ పక్కకి పోయి మనస్సు శాంతమవుతుంది. అటువంటి మనస్సులో దైవస్వరూపము ఆవిష్కృతమవుతుంది. మీకు దేవుడంటే ఏమిటో తెలుస్తుంది, అనుభవానికి వస్తుంది. తర్వాత అటువంటి మీరు గమనించారో లేదో, దేవుణ్ణి నాకు ఇది కావాలి అది కావాలనే మనస్సు, దేవుణ్ణి దండం పెట్టి ప్రార్థించి ఏమీ కావాలని అడగని మనస్సు, రెండు మనస్సులు ఉన్నాయి. దేవుణ్ణి ఇది కావాలి అది కావాలని అడిగే మనస్సు ఆందోళనతో నిండిన మనస్సు. శాంతమైన మనస్సు దేవుణ్ణి ప్రార్థిస్తుంది, నాకు ఇది కావాలి అది కావాలని అడగదు. సో కామ్గా ఉండే మనస్సు నాకు ఇది కావాలి అది కావాలని అడగదు. నీతిధనముతో నిండిన మనస్సు అంటే తన నుండి తనకు ఒక దారిద్ర్యం అనుభవానికి వచ్చే మనస్సు మాత్రమే దేవుణ్ణి నాకు ఇది అది అని అడుగుతూ ఉంటుంది. ఇంకొక మాట చెప్పి, ఇంకొక మాట కూడా దీనికి యాడ్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు మీరు దేవుణ్ణి నాకు ఫలానా కావాలి అని పూజ చేస్తున్నారనుకోండి. సో అక్షయ తృతీయ నాడు పూజ చేసినట్లయితే బంగారం వస్తుంది అని పూజ చేస్తున్నారనుకోండి, ఈ ప్రేమ బంగారం మీద ఉందా దేవుని మీద ఉందా? దేవుని మీద ఉంది, బంగారం మీద ఉంది ప్రేమ కదా. నా కొడుకు వాడికి మార్కు రాకపోయినా కూడా వాడికి సీటు వచ్చేయాలి అని మీరు పూజ చేస్తున్నారనుకోండి, మీ పూజ, మీ ప్రేమ కొడుకు సీటు మీద ఉందా దేవుని మీద ఉందా? మీకు దేవుడి మీద ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇప్పుడు ఎవరికీ లేదు, ఎవరికీ దేవుడు ఎక్కర్లేదు. ఈ అప్పీస్మెంట్లో పడిపోతుంది మానవ స్వభావం. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎవడూ లేడు. మీరు, మీకు రహస్యం చెప్తున్నా, మీరు దేవుణ్ణి ప్రార్థించి నాకు ఇది కావాలి అది కావాలని కోరుతూ ఉన్నంతకాలము మీకు దేవుడు అంటే ఏమిటో తెలియదు. నేను దేవుణ్ణి ప్రార్థించవద్దని చెప్పట్లేదు. ప్రార్థన ఎలా ఉండాలంటే మనిషిని ఎలివేట్ చేసి ఇట్లా ఉండాలి,
మనిషిలో ఉన్న లేఖితనమును తీసివేసేదిగా ఉండాలి, మనిషిని దైవత్వం వైపు నడిపించేదిగా ఇన్స్పైర్ చేసేదిగా ఉండాలి. ప్రేయర్ అంటే అలా ఉండాలి. సో ప్రేయర్ అన్నది, కోర్టులో కూడా ప్రేయర్ అనే మాట వాడతారు, కోర్టులో పిటిషన్ వేస్తారు. అండ్ ద పిటిషన్ హ్యాజ్ ఎ ప్రేయర్. బెయిల్ పిటిషన్ వేశారనుకోండి, ప్రేయర్ ఏమిటి? ప్లీజ్ గ్రాంట్ ద బెయిల్, దట్ ఇస్ ది ప్రేయర్. ఓకే, మీరు దేవుడికి చేసే ప్రార్థన కోర్టులో వేసి పిటిషన్ కంటే ఏ రకంగానూ భిన్నం కాదు. ఏదో పిటిషన్ ముందు దేవుడి ముందు పడేస్తారు, ఆ పిటిషన్లో మీకు కావాల్సింది ఏదో ఉంటుంది. ధనం దేహి అని పిటిషన్. మీ ప్రేయర్ ఏమిటి? ది ప్రేయర్ ఈజ్ ప్లీజ్ గివ్ మనీ, ప్లీజ్ గివ్ బెయిల్ అన్నట్టుగా ప్లీజ్ గివ్ మనీ. సో ప్రేయర్స్ అన్ని పిటిషన్ కింద తయారయ్యాయి. తర్వాత ఇంకొకటి, మీరు ఇటువంటి ప్రేయర్స్ ఎప్పుడు చేస్తారంటే, మీలో ఒక దుఃఖం ఉన్నప్పుడే మీరు ఇటువంటి ప్రేయర్స్ చేస్తారు. ఒక సఫరింగ్ ఉండాలి, ఒక లేఖిదనము, ఒక దుఃఖభావన ఉన్నప్పుడే మీరు ఇటువంటి ప్రేయర్స్ చేస్తారు. తర్వాత మీలో ఒంటరిదనం అనుభవానికి వచ్చినప్పుడు, లోన్గా ఉన్నాను నేను, ఏకాంతంలో ఆనందంగా ఉన్నాను అనేది చేతగాక నేను ఒంటరి వాడిని అయిపోయాను, నా బతుకుల్లా అయిపోయింది, కొడుకు కోడలో నేమో అమెరికాలో పడున్నారు, నేను ఇక్కడ ఒంటరిగా పడి ఏడుస్తున్నాను అని ఇలాంటి ఒంటరిదనము, లోన్లీనెస్. తర్వాత ఏదో కొంత డిప్రెషను. డిప్రెషన్ అంటే నా అభిప్రాయం సైకలాజికల్ ఒక ప్యాథలాజికల్ కండిషన్ గురించి నేను చెప్పట్లేదు. డిప్రెషన్ ఉన్నట్లయితే చక్కగా డాక్టర్ని ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి సరైన డోస్ తీసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాదు, నిరుత్సాహం, జనరల్గా నిరుత్సాహం, మీ కోరిక తీరలేదు, ఎవరిలో చూస్తే వాళ్ళకి ఎక్కువ ధనం ఉన్నది, మనకంటే ఎక్కువ ఉన్నది, ఆ రకమైన నిరుత్సాహం మీలో ఉంటే, అయితే నాకు ఇది పోయింది అది పోయింది అని దుఃఖం ఉన్నట్లయితే, అప్పుడు మీరు దేవుని ప్రార్థన చేస్తారు. సో కాబట్టి ఆ ప్రార్థన ఏ రూపంగా ఉన్నది, దానికి మీరు ప్రార్థన అని పేరు పెట్టారు, దానికి నేను పెట్టిన పేరు పిటిషను. కోర్టులో కూడా పిటిషన్ అని అంటేనే వాట్ ఇస్ ది ప్రేయర్ అని అడుగుతాడు జడ్జ్. మీరు విన్నారా, వాట్ ఇస్ ది ప్రేయర్ అని అడుగుతాడు, అంటే ప్లీజ్ శాంక్షన్ ది బెయిల్, దట్ ఇస్ ది ప్రేయర్ అని వీడు అంటాడు. కాబట్టి కోర్టులో పిటిషన్కి దేవుడి ముందు పిటిషన్, దేవుడు కాగితం మీద రాసి కూడా పెడతారు అక్కడ, ఆ చెట్టుకు కాగితం మీద రాసి పెట్టడం పిటిషన్, ఇవన్నీ ప్రేయర్స్. సో పిటిషన్ ప్రేయర్ అని మీరు అంటున్నది పిటిషన్ నార్మల్గా. ఇప్పుడు మనం శివానంద ప్రేయర్ చెప్పబోతున్నాం, దట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. సో దట్ ఈజ్ ఏ బర్దీ ప్రేయర్. మనం చేసే ప్రేయర్స్ పిటిషన్, సో బెగ్గింగ్. నేను ఎప్పటికీ ఆశ్చర్యపోయాను, రాముణ్ణి పూజించాలి, హనుమంతుడిని పూజిస్తాను ఎందుకని అంటే, ఏంటి రాముడి పని మనం చేసి పెడతాడో చేసి పెట్టాలో హనుమంతుడు అయితే చేసి పెడతాడని ఏదో. ఇప్పుడు పిశాచాలు ఉన్నాయనుకోండి, రాముడు పిశాచాలని పోగొడతాడా? అది డోన్నో డౌట్ఫుల్లే. హనుమంతుడు పోగొడతాడు కాబట్టి వీడు పిశాచుడే ఉన్నవాడు రాముడి వెళ్ళిపోడు, హనుమంతుడిని పట్టుకుంటాడు. వాల్మీకి రామాయణంలో రాముడిని వర్ణించాడు, కానీ హనుమంతుడికి దేవతాస్థానం ఇవ్వలేదు, రాముడికి ఇచ్చినాడు దేవతాస్థానం. కానీ తర్వాత మన వాళ్ళు ఈ బెగ్గింగ్ మెంటాలిటీ తోటి హనుమంతుడిని పిక్చర్లో పట్టుకొచ్చారు, రాముడిని పక్కన పెట్టి. హనుమంతుడిని అడిగితే నన్ను ప్రేమ చేస్తానేమిట్రా, వెళ్ళి రాముడిని పట్టుకోగలుగుతాడు ఆయన. వీళ్ళు ఆఖరికి హనుమంతుడికి కళ్యాణం చేసి వెలుగుకి దిగజాగుతున్నారు జనులు. కాబట్టి ఈ ప్రేయర్స్ అనేది కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ప్రేయర్స్ యొక్క లక్షణాలు, అంటే స్వరూప స్వభావాలు మారచ్చును. ఈ ప్రేయర్ ఇక్కడ ప్రేయర్ ఎలా ఉంది, అక్కడ ఇంకోలా ఉంది, అక్కడ ఇంకోలా ఉంది. సో ఈ ప్రేయర్ లక్షణాలన్నీ మారుతాయి, పేర్లు మారుతాయి, భాష మారుతుంది, అన్నీ మారుతాయి. కానీ ఎవరి ప్రేయర్ ఈజ్ ఎ పిటిషన్, ఇట్ ఈజ్ ఎ బెగ్గింగ్. అండ్ మీరు, నేను మాట్లాడుగుతాను, మీరు అసలు ప్రేయర్ ఎందుకు చేస్తున్నారు? జ్ఞానం కోసం ప్రేయర్ చేస్తున్నారా? మీరు ఆత్మశాంతి కోసం, మీ హృదయంలో శాంతి సామ్రాజ్యం కోసం ప్రేయర్ చేస్తున్నారా? లేకపోతే చుట్టూ జనం ఉన్నారు, అయ్యో పాపం వారు కష్టపడుతున్నారే, వారు ఎందు దేవుని యొక్క అనుగ్రహం ప్రసరించి వారు సుఖపడుగాక, వారి కష్టం తొలగుగాక అని ప్రేయర్ చేస్తున్నారా?
అలా చేస్తే దట్ ఎలివేట్స్ యూ. అలా కాకుండా ఎంతసేపు అక్షయ తృతీయ శుక్రవారం, శుక్రవారం అక్షయ తృతీయ, బంగారము లక్ష్మి డబ్బు ఏమండి ఇలా తయారు చేసి పెట్టారు మతాన్ని లేఖిదనం. కాబట్టి సెండ్ గుడ్ విల్, లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్, సెండ్ ది మెసేజ్ ఆఫ్ గుడ్ విల్, వారికి సుఖము కలుగుగాక, వారు శాంతముగా ఉండుగాక, వారు హ్యాపీగా ఉండుగాక, అయ్యో పాపం వారు కష్టపడుతున్నారే వారు సుఖంగా ఉండుగాక అని మీ హృదయం కదిలిపోయిట్లా మీకు అనిపిస్తే దరిద్ర ప్రేయర్. అయ్యో పాపం నా గురించి పెట్టుకుంటే దాన్ని ఏం ప్రేయర్ అంటారండి, అదేం ప్రేయర్? అయ్యో పాపం అమ్మగారు వారు కులాసగా ఉన్నారా, శాంతంగా ఉన్నారా, వారికి సుఖం కలిగిందా, నేనేమైనా సేవ చేయగలుగుతా, దరిద్ర ప్రేయర్ అంతే తప్ప ఎంతసేపు తన కడుపన్న ప్రేయర్ అదేం ప్రేయర్? కనుక మీరు ప్రే చేసేప్పుడు ఓ బౌల్ పట్టుకుని దీనిలో వేడి వేయాలి అది వేయాలని ప్రే చేస్తూ ఉంటారు, ఆ బెగ్గింగ్ ప్రేయర్. సో నేను మాట్లాడుగుతా, మీకు ఉన్నదాంతో మీకు సంతోషం కలుగుతుందా లేదా? ఏది ఘటన ఘటిల్లినా మీరు కొంచెం డిస్టర్బ్ అయినా మళ్ళీ మీరు సెటిల్ అయ్యి సంతోషంగా ఉండగలుగుతున్నారా లేదా? మీరు అలా ఉండలేనప్పుడే ప్రేయర్స్ మొదలు పెడతారు. మీకు ఉన్నదాంతో మీకు సంతోషం లేదు ప్రేయర్. మీకు ఏదైనా ఘటన జరిగితే దాన్ని యాక్సెప్ట్ చేసి శాంతంగా ఉండే ప్రయత్నం చేద్దాము, యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేద్దాము అనే ఆ ఉదాత్తమైన భావన లేదు ప్రేయర్. ప్రేయర్ ఈ రకంగా తయారైంది. వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు యూ బై గాడ్, ఇఫ్ యూఆర్ హ్యాపీ బీ గ్రేట్ఫుల్, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ విత్ ఎ బెగ్గింగ్ మోడ్ మళ్ళీ ప్రేయర్ని మొదలు పెడితే. కాబట్టి లోకంలో నన్ను ధనవంతుని చేయి, నాకు సంతానాన్ని కలిగించు, నాకు భోగాలను పెట్టు, నాకు స్వర్గాన్ని ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు అదే ఇవ్వు అని బెగ్గింగ్ బౌల్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో సారమేముంది? అవి మౌంటైన్స్ని మూవ్ చేయో, ఏది మూవ్ చేయో, లైఫ్ గడుస్తూ ఉంటుంది. మీరు కనుక పూర్ణమైన ప్రేమతో నిస్వార్థంగా ఈశ్వరుని ప్రార్థించినట్లయితే మౌంటైన్స్ మూవ్ అవుతాయి. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.